السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. అల్లా యొక్క దయ వల్ల మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క భార్యల్లో ఒక భార్య అయినటువంటి అమ్మ ఆయిషా రజిల్లాహు గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఈరోజు 12వ భాగం. ఇంతకుముందు భాగంలో అంటే 11వ భాగంలో మనం ఒక స్త్రీగా, ఒక మాతృమూర్తిగా, మరి ఈ యొక్క ఆయిషా రజిల్లాహు గారు ఎలా కష్ట సమయాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, మరి ముహమ్మద్ సల్లల్లాహు గారి తర్వాత జరిగినటువంటి సందర్భాలలో తన సొంత వారే ముక్క చెక్కలుగా అయిపోయి, విడివిడిగా అయిపోయి, మక్కాలో కొంతమంది, మదీనాలో కొంతమంది, ఇతర ప్రాంతాల్లో కొంతమంది విడివిడిగా ఉండి వాళ్ళు కయ్యాలకి, యుద్ధాలకి దారి తీసుకునేటటువంటి సమయంలో ఏ విధంగా ఆమె వీళ్ళందరికీ సమదాయించి ఎలా కలపడానికి ప్రయత్నించారు, రకరకాలుగా విడిపోయిన ముస్లింలని ఇస్లాంలో ఒక్కటిగా చేయడం కోసం ఆమె ఎలా ప్రయత్నించారు, మరి ఆ సమయంలో ఇంతకుముందు ముహమ్మద్ సల్లల్లాహు గారు ఉన్నప్పుడు భవిష్యవాణికి సంబంధించి చెప్పినటువంటి కొన్ని విషయాలను గుర్తుకు తెచ్చుకొని ఆమె ఎలా బాధపడ్డారు, తర్వాత మరి అనేక రకాల తెగల నాయకులతోటి ఆయిషా రజిల్లాహు గారికి అల్లా ఏ విధంగా సహాయం చేపించాడు, మరి చివరికి ఏం జరిగింది, ఇలాంటి అనేక విషయాలని మనం ఇంతకుముందు 11వ భాగంలో అల్లా యొక్క దయ వల్ల తెలుసుకోవడం జరిగింది. ఆయిషా రజిల్లాహు గారి యొక్క జీవిత చరిత్రని మనం తెలుసుకుంటూ ఉన్నాము అల్లా యొక్క దయ వల్ల. ఈరోజు మరి 12వ భాగం మొదలుపెట్టే ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి, ఇబ్లీస్ బారి నుంచి, లూసిఫర్ బారి నుంచి, సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని, అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమేన్. అంతేకాకుండా చివరి ప్రవక్తల్లో ప్రవక్త, చివరి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన దరూదు పంపిస్తూ ఉన్నాను. ఓ అల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, అబ్రహాం అనబడే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన ఏ విధంగానైతే మీరు శాంతి సౌక్యాలు కురిపించారో ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన మతపై, అదేవిధంగా వల్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన మతపైన కూడా శాంతి సౌక్యాలు కురిపించి మకామి ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా ఈ యొక్క జీవిత గాథల ఆధారంగా మేము ఇస్లాంలో మరి మేమేం ఎలా నడుస్తున్నామో, ఎలా నడవాలి, మరి ఇంతకుముందు నీ యొక్క దాసులు ఏ విధంగా వారి యొక్క జీవితాలని ఖురాన్ మరియు హదీసుల వెలుగులో నడిచారు, మరి మేము ఎలా నడుచుకుంటున్నాం అనేది బేరేజు వేసుకునే దానికోసం, మేము ఇల్లు నేర్చుకోదానికోసం ఉపయోగపడే విధంగా, మరియు మీరు మాకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా మాకు ఇచ్చినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము మీ యొక్క సహాబాలు, మీ యొక్క శిష్యు అంటే మీ యొక్క ప్రవక్తలు మరియు వారి ప్రవక్తల యొక్క శిష్యులు, సహాబాలు ఏ విధంగానైతే ఈ యొక్క ఖురాన్ హదీసులను అర్థం చేసుకున్నారో ఆ విధంగా మేము కూడా అర్థం చేసుకొని ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము కూడా నేర్చుకొని, తెలుసుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. సరే, ఇంతకుముందు 11వ భాగం తర్వాత చూసినట్లయితే ఈరోజు ఇక జమాల్ యుద్ధం గురించి, మహానీయ అలీ రజిల్లా గారు 700 మందిని తీసుకొని మదీనా నుండి బయలుదేరారు. కుఫాలో 7000 మంది ఆయనకు తోడయ్యారు. బస్రా చేరుకునేసరికి ఈ సంఖ్య మొత్తం 20,000కు చేరింది. అటువైపు ఆయిషా రజిల్లా గారి వెంట 30,000 మంది వరకు ఉన్నారు. ఇరు సైన్యాలు పరస్పరం ఎదురుపడ్డాయి. ఒకే మైదానంలో వారు తమ తమ గుడారాలు వేసుకున్నారు. ఒకటే మైదానంలో ముజిర్ తెగవారు ముజిర్కు వ్యతిరేకంగా, అజ్ద్ తెగవారికి ఎదురుగా, యమనీలకు వ్యతిరేకంగా, ఇలా ప్రతి తెగవారు తమ తెగకు వ్యతిరేకంగా ప్రత్యర్థిగా కథన రంగంలో ఎదురెదురయ్యారు. అత్యంత హృదయ విదారకరమైన దృశ్యం ఏమిటి అంటే, సోదర ప్రేమ, పుత్ర వాత్సల్యం వారి నర నరాన జీర్ణించుకుపోయి ఉన్నప్పటికీ, వారి నర నరాన సోదరి ప్రేమ, పుత్ర వాత్సల్యం ఉన్నప్పటికీ, తమ రాజకీయ సిద్ధాంతం ప్రకారం ఒకే తల్లి బిడ్డలు ఒకరు అటు ఒకరు ఇటు నిలబడ్డారు ఆ యుద్ధంలో. అల్లాహు అక్బర్.
వారిలో ప్రతి ఒక్కరూ తామే సత్యంపై ఉన్నాము అని భావించారు. వాళ్ళందరూ కూడా ముస్లింలే. వాళ్ళు మేము నిజంగా సత్యం పైన ఉన్నాం, మేము నిజంగా సత్యం పైన ఉన్నాం, మేము నిజంగా ఇస్లాంలో ఉన్నాం, మేము నిజమైన ముస్లింలం అని ఎవరికి వారు అనుకుంటూ ఉన్నారు. సత్యానికి విజయం లభించాలి అన్న ఆకాంక్ష ఆ క్షణాన సోదర ప్రేమపై ఆధిపత్యం వహించింది. ఇరు సైన్యాలు పరస్పరం ఎదురెదురు అయ్యాయి. ప్రతి ముస్లిం హృదయం గాయపడింది. నిన్నటి వరకు శత్రువుపై జులిపించబడిన ఖడ్గాలు ఇప్పుడు స్వయంగా సాటి సోదరుల రక్తం చెందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ దృశ్యాన్ని చూసి మహానీయ జుబైర్ రజిల్లా గారు తల్లడిల్లిన మనసుతో, ఆ ఓ ముస్లింలు తమ బలపరాక్రమాల రీత్యా పర్వతంగా తయారవగానే పరస్పరం ఢీకొని తుత్తీనులై పోవాలనుకుంటున్నారు, కడు సూచనీయం అని అన్నారు. ఇరు వర్గాలలో ప్రతిదీ తానే సత్యంపై ఉన్నాను అని గట్టిగా నమ్మకంతో తన స్థానం నుండి ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గకుండా సిద్ధంగా లేదు, వెనక్కి తగ్గకుండా గట్టిగా నిలబడి ఉన్నారు. కుఫాకు చెందినటువంటి కొంతమంది తెగల సర్దారులు బస్రాలోని మస్జిద్లలోకి వెళ్ళి ఈ ఉపద్రవానికి దూరంగా ఉండమని బస్రీ తెగల వారిని కోరారు. దానికి సమాధానంగా వారంతా ముక్తకంఠంతో, ఏమిటి మనం విశ్వాసుల మాత్రం ఒంటరిగా విడిచిపెట్టేద్దామా అన్నారు. అయితే వ్యవహారం యుద్ధం వరకు రాదు అన్న నమ్మకం ఇరు వర్గాల వారికి ఉంది. ఉభయ తారకంగా సంధి జరగగలదని వారు ఆశించారు. ఒక తెగ నాయకుడు అలీ రజిల్లా గారి దగ్గరికి వచ్చి సంధి ప్రతిపాదన చేశాడు. అందుకు ఆయన వెంటనే అంగీకరించారు. అతను అక్కడి నుండి లేచి మహానీయ తల్వా మరియు జుబైర్ రజిల్లా గారు ఆయిషా రజిల్లా గారుల దగ్గరికి వచ్చాడు. అమ్మ, విశ్వాసుల మాత, ఈ హృదయం ద్వారా మీరు కోరుకునేది ఏమిటో సెలవిస్తారా? ఈ ఉద్యమం ద్వారా మీరు కోరుకునేది ఏమిటో సెలవిస్తారా అని అడిగాడు. దానికి ఆమె ఉస్మాన్ రజిల్లా గారి యొక్క హంతకులను దండించడం, ప్రజలను సంస్కరణ ప్రియులుగా మలచడం అనే సమాధానం ఇచ్చారు. అమ్మ, కాస్త ఆలోచించండి. 500 మందిని శిక్షించడానికి తమరు 5,000 మంది రక్తం ప్రవహింపజేస్తారా? 5,000 మంది రక్తానికి పరిహారంగా 1,000,000 మంది రక్తం చిందించవలసి ఉంటుంది. ఇది సంస్కరణ కాగలదా అని అడిగాడు. అతను అడిగిన తీరు ఎంత అమోఘంగా, అనర్గళంగా ఉంది అంటే అందరూ అవాక్కయ్యారు. ఎవరి వద్ద కూడా సమాధానం లేకపోయింది. అందరూ సంధి పట్ల తమ సమ్మతిని అభివ్యక్తం చేశారు. అందరూ కలిసి పరస్పరం రాజీ పడాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాలన్నీ కూడా తారీఖే తబ్రీలో ఉన్నాయి, 6వ అధ్యాయంలో. ఇప్పుడు ప్రతి ఒక్క వర్గం సంతృప్తి చెందింది. యుద్ధ ఆలోచన ఒక్కసారిగా అంతర్యాలలో నుండి తొలగిపోయింది. వడంబడికకు సంబంధించిన వ్రాతపూర్వక విషయాలన్నీ సౌహార్దపూరితంగా జరిగిపోవాలని అందరూ ఆశించారు. కానీ ఉస్మాన్ రజిల్లా గారి హంతకులు మాత్రం ఈ సంధికి సమ్ముఖంగా లేరు. నిజంగా సంధి గనక జరిగితే తాము క్షేమంగా బ్రతికి బట్టకట్టలేమని వారు అనుకున్నారు. అదీగాక ఇన్ని సంవత్సరాలుగా తాము ఏం ఆశించి ఈ ఆందోళనను నడుపుతున్నామో అది ఒక్కసారిగా నిర్వీర్యమైపోతుంది. సబాయి వర్గానికి చెందిన వారు చాలామంది అలీ రజిల్లా గారి శిబిరంలో ఉన్నారు. ఇరు వర్గాల వారు నడిరేయి గాఢ నిద్రలో ఉండగా సబాయిలు అవతలి వర్గంపై మెరుపుదాడి చేసి రక్తపాతం సృష్టించారు. అల్లాహు అక్బర్. ఇదే అదునుగా దుండగులు పలుచోట్ల నిప్పు అంటించారు. అలీ రజిల్లా గారు వాళ్లను నిలువరించడానికి సాయశక్తులా ప్రయత్నించారు. కానీ ఎవ్వరూ వినేలా లేరు. కలకలం మొదలైంది. నిద్ర నుండి లేచిన ప్రతి ఒక్కరూ అసలేమైందో కూడా చూడకుండా తమ తమ ఆయుధాల వైపునకు ఎగబడ్డారు.
ఆదమర్చి నిద్రపోతున్న సమయంలో అవతలి వర్గం వారు విద్రోహానికి పాల్పడ్డారని ఇరు వర్గాల సర్దారులు తలపోశారు. తెల్లవారే వరకు ఈ కలకలం కొనసాగింది. గలాటా విని ఇంతకీ ఏమైంది అని ఆయిషా రజల్లా గారు అడిగారు. జనులు యుద్ధం మొదలెట్టారని ఆమెకు తెలిసింది. బస్రా న్యాయమూర్తి కాజీ కాబ్ బిన్ సౌర్ ఆయిషా రజల్లా గారి దగ్గరికి వచ్చి, మీరు వాహనంపై స్వారీ అయి రంగంలోనికి వస్తే ప్రజలు బహుశా మిమ్మల్ని చూసి సంధికి సన్నద్ధులవుతారేమో అమ్మా అని ప్రాధేయపడ్డారు. ఆమె తన ఇనుప హౌదజ్లో కూర్చొని ఒంటిపై స్వారీ అయి తన సైనికుల మధ్యకు వచ్చారు. అలీ రజల్లా గారు, తల్వా రజల్లా గారు, జుబైర్ రజల్లా గారిని పిలిపించారు. ఆ ముగ్గురు మహాయోధులు గుర్రాలపై స్వారీ అయి ఒకే చోట భేటీ అయ్యారు. ఆహా, ఎంత ప్రభావపూరితమైన దృశ్యం ఇది! బద్ర, ఉహూదు సంగ్రామాల హీరోలు ఇప్పుడు స్వయంగా పరస్పరం తలపడటానికి సిద్ధంగా ఉన్నారు. మహానీయ అలీ రజల్లా గారు వారిద్దరికీ ప్రవక్త మహానీయులు మహమ్మద్ అస్లం గారు చెప్పిన భవిష్యవాణిని జ్ఞాపకం చేశారు. అంతే, ఒక్కసారిగా ఆ ఇద్దరు మహానీయులకు తాము మరిచిపోయిన స్వప్నం జ్ఞప్తికి వచ్చింది. జుబైర్ రజల్లా గారు తన గుర్రాన్ని వెనక్కి తిప్పి కథనరంగం నుండి నిష్క్రమిస్తూ మదీనా వైపుకు పయనమయ్యారు. ఇబ్నే జర్మూజ్ అనే సబాయి దీనిని గమనించి ఆయన వెనుకనే వెళ్ళాడు. ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో జుబైర్ రజల్లా గారు నమాజు చేస్తూ ప్రణమిల్లగానే ఆ దుర్మార్గుడు వచ్చి ఖడ్గంతో ఒక్క వ్రేడ్ వేశాడు. అల్లాహ్ అక్బర్! అంతే జుబైర్ రజల్లా గారు తల శరీరం నుండి వేరైపోయింది. అల్లాహ్ అక్బర్! ఇన్నాలిల్లాహి వ ఇన్నాలిల్లాహి రాజూన్! అతను ఆయన తలను ఖడ్గాన్ని తీసుకుని అలీ రజల్లా గారి సన్నిధికి వచ్చాడు. అలీ రజల్లా గారి కళ్ళల్లో నీళ్లు ఉబ్బికి వచ్చాయి. ఇలా అన్నారు, ఎన్నోసార్లు అల్లాహ్ యొక్క ప్రవక్త మహమ్మద్ అస్లం గారు ముఖారవిందంపై నుండి విపత్కర మేఘాలను చెదరగొట్టిన కరవాలం ఇది అని. అల్లాహ్ అక్బర్, అల్లాహ్ అక్బర్, అల్లాహ్ అక్బర్! జుబైర్ రజల్లా గారి యొక్క ఖడ్గం. మహానీయ తల్వా రజల్లా గారు కూడా వెనుతిరిగి వెళ్ళిపోవాలని సంకల్పించుకుంటూ ఉండగా మర్వాన్ ఉమవి దృష్టి ఆయనపై పడింది. తల్వా రజల్లా గారు బ్రతికి ఉంటే ఉమవి కుటుంబీకుల ఇష్టారాజ్యం నడవదని భావించాడు. విషం పూసిన బాణాన్ని గురిచూసి సంధించాడు. అది తల్వా రజల్లా గారి మోకాలిలో దిగిబడింది. రక్తం ఆగకుండా స్రవించింది. అదే స్థితిలో ఆయన అసువులు బాశారు. అల్లాహ్ అక్బర్! ఇన్నాలిల్లాహి వ ఇన్నాలిల్లాహి రాజూన్! ఆయిషా రజల్లా గారు కాబ్ బిన్ సౌర్కు తన ఖురాన్ ప్రతిని ఇచ్చి ప్రజలకు దీనిని చూపించి సంధికి రమ్మని పిలుపు ఇవ్వండి అని అన్నారు. ఖురాన్ను తెరిచి ఇరు వర్గాల మధ్యన నిలబడ్డారు. దుండగులు ఆయన్ను కూడా వదిలిపెట్టలేదు. క్షణాల్లోనే ఆయన వీరమరణాన్ని ఆస్వాదించారు. అల్లాహ్ అక్బర్! ఇన్నాలిల్లాహి వ ఇన్నాలిల్లాహి రాజూన్! మధ్యాహ్నమైంది. యుద్ధం అనుకోకుండా అకస్మాత్తుగా మొదలయ్యింది. సైన్యాధిపతికి ఇది నచ్చలేదు. ఆయన రణరంగం నుండి తప్పుకున్నారు. అందువల్ల ఆయిషా రజల్లా గారు సైనిక శిబిరంలో బలహీనత బయల్పడింది. ఇప్పుడు ఎవరితో పోరాడాలి? అన్నదమ్ములే ఒకరికొకరి కాళ్ళు చేతులపై దాడి జరుపుతూ తమ గుండెలను తలలను ఖడ్గపు రేటుల నుండి కాపాడుకుంటున్నారు. అంటే అనుకోకుండా మొదలైన ఈ యుద్ధాన్ని విరమించటం మంచిదని వారు సంకేతప్రాయంగా తెలియజేస్తున్నారు. ఎక్కడ చూసినా మైదానంలో తెగిన కాళ్ళు చేతులే కనిపిస్తూ ఉన్నాయి. ఆయిషా రజల్లా గారు గనక తమ చేతికి చిక్కితే ఆమె పట్ల అవమానకరంగా వ్యవహరించాలి అన్నది సబాయిల ఉద్దేశం. అందుకే
తల్వా జుబైర్ రజల్లా గారి తర్వాత కుఫా వాసులు ఆమెపై దాడి చేయడానికి ముందుకు దూసుకెళ్లారు. ఈ విషయాలన్నీ కూడా తారీఖే తబ్రీలో 6వ అధ్యాయంలో సంపుట 3193 యొక్క వివరాలన్నీ చెప్పబడ్డాయి. ఇక అటు ఆమె మద్దతుదారులు నలువైపుల నుండి వచ్చి ఆమెకు రక్షణ వలయంలా నిలబడ్డారు. ఈజిషియన్ తెగలవారు, అందులోనూ బను అది బను జిబా తెగకు చెందిన మనుషులు ఆవేశంతో ఊగిపోతూ ఉన్నారు. ఒకవైపున శత్రు సమూహం చొచ్చుకుని వస్తోంది, మరోవైపున ఆయిషా రజల్లా గారికి కుడివైపున బకర్ బిన్ వాయల్, ఎడమవైపున అజ్ద్, ముందువైపున బను నాజియా ముద్దు బిడ్డలు తమ తల్లి గౌరవాన్ని మర్యాదను కాపాడటానికి ఒక్కొక్కరుగా ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు. అల్లాహ్ అక్బర్ ఇన్నాలిల్లాహి వ ఇన్నాలిల్లాహి రాజిఊన్. ఒంటె ఒక చోట నిలబడి ఉంది. ఆయిషా రజల్లా గారు కూర్చొని ఉన్న ఇనుప హౌదజ్ బాణవర్షానికి జల్లెడగా మారుతోంది. స్వాభిమానులైన ఇస్లాం ముద్దు బిడ్డలు తమ తల్లిని కాపాడుకునే యత్నంలో ముందువైపు నుండి వెనక వైపు నుండి కుడి ఎడమల నుండి శత్రు సమూహాన్ని వెనక్కి నెడుతున్నారు. ఆ సందర్భంగా వారి అదరాలు సగర్వంగా అరబీలో ఆలపిస్తున్న కవిత ఏమిటి అంటే, ఓ మా తల్లి, మేమెరిగిన మహాతల్లి, మమ్మల్ని కాపాడుకునే యత్నంలో ఎందరు వీరులు గాయపడ్డారు, మిమ్మల్ని కాపాడుకునే యత్నంలో ఎందరు వీరులు గాయపడ్డారో, ఎందరు సురుల తలలు తెగిపడ్డాయో మీరు చూడటం లేదా? అదిగో ముందు ఆ ఒంటెను పడగొట్టండి, అది అక్కడ నిలబడి ఉన్నంత వరకు యుద్ధం ఆగదు అని నలువైపుల నుండి అరుపులు వినివచ్చాయి. బను జిబా తెగవారు ఒంటెకు రక్షణ వలయంగా నిలబడి ఉన్నారు. దాడి జరిపే వారిలో ఎవడు అటువైపు దూసుకుపోయినా తిరిగి వచ్చేవాడు కాదు. ఆ క్షణంలో ఆ తెగవారి నోట వెలువడిన కొన్ని కవితలు ఏమిటి అంటే, జిబా తెగవారి ముద్దు బిడ్డలము మేము, శత్రువును పడగొట్టనంత వరకు, అతని ఎర్రని రక్తాన్ని కల్లారా చూడనంత వరకు పరారయ్యే వాళ్ళము కాము. ఓ మా మాతృశ్రీ, ఓ ఆయుషమ్మ, కలవరపడకండి, మీ ముద్దు బిడ్డలు వీరులు సూరులు. ఓ మా మంచి తల్లి, ఓ దైవ సందేశహారుని సతీమణి, ఓ శుభవంతుడైన సన్మార్గదర్శకుడైన భర్తకు ఓ సతీమణి అని వీటన్నిటికన్నా ఉత్సాహం ఉరకలు వేసే వారి జాతీయ నినాదం ఏమిటి అంటే, జిబా ముద్దు బిడ్డలం మేము, ఈ ఒంటెకు కాపరి వాళ్ళం మేము, మృత్యువు మా దృష్టిలో తేనెకన్నా తీయనిది అని ఈ విధంగా వారి నోటి నుంచి అనేక రకాల పదాలు రక్షిస్తూ ఆయిషా రజల్లా గారిని రక్షిస్తూ ఈ విధంగా వారు అంటూ అన్నారు ఉన్నారు. మృత్యువు ఒడిలో పెరిగిన వారము మేము, మృత్యువు మాపై అవతరించినప్పుడు అఫ్వాన్ పుత్రుడు ఉస్మాన్ రజల్లా గారు అత్యోధంతాన్ని బరిసెల మొనలతో తెలియపరుస్తాము, మా నాయకుణ్ణి మాకు వాపసు చెయ్యి, అలాగైతే సరే అంటాము. ఉత్సాహం ఆవేశం పరాకాష్ఠకు చేరిన వేళ వారిలోని ఒక్కొక్క మనిషి ముందుకు వచ్చి ఒంటె పగ్గం పట్టుకొని నిలబడటం మొదలుపెట్టారు. అతను నేల కొరిగగానే మరో వ్యక్తి ఆ ఉత్తర దాయిత్వాన్ని నిర్వర్తించడానికి ముందుకు వచ్చేవాడు. అతడు గనక వధించబడితే మళ్ళీ ఇంకొకడు వచ్చేవాడు. ఈ విధంగా 70 మంది తల్లి ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో తమ ప్రాణాలను అర్పించారు. అల్లాహు అక్బర్ ఇన్నాలిల్లాహి వ ఇన్నాలిల్లాహి రాజిఊన్. మహానీయ అబ్దుల్లా బిన్ జుబైర్ రజల్లా గారు దగ్గరే నిలబడి ఉన్నారు. శత్రు వర్గంలో నుండి ఎవరు చేయి ముందుకు చాపినా అతని చేయి ఒక్క ఖడ్గపు రేటుకే తెగిపడేది. గాలిలో గోడు బిల్లల్లా చేతులు ఎగిరెగిరి పడసాగాయి. ఇది చూసి అలీ రజల్లా గారు స్వయంగా ఆ రద్దీని చెదరగొట్టేందుకు ముందుకు కదిలారు. అఫ్తర్నకీ అసలు పేరు మాలిక్, మహానీయ అబ్దుల్ బిన్ జుబైర్ రజల్లా గారును సమీపించారు. ఇద్దరు గొప్ప పరాక్రమశాలురే, ఖడ్గాలు జులిపించబడ్డాయి, ఇద్దరూ గాయపడ్డారు. పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం ఒకరికొకరిని కౌగిలించుకున్నారు. ఆ క్షణంలో అబ్దుల్లా బిన్ జుబైర్ రజల్లా గారు
బిగ్గరగా ఇలా అరిచారు, చంపేయండి నన్ను, మాలికును కూడా, నాతో పాటు మాలికును కూడా కడ తెరచండి అని అంటూ అల్లాహు అక్బర్. అస్తర్ ఇలా అన్నారు, నా అసలు పేరు మాలిక్ అన్న సంగతి జనులకు తెలియదు, అన్యదా నన్ను ముక్కలు ముక్కలుగా నరికి వేసేవారు. బను జిబా తెగకు చెందిన కొంతమంది ప్రత్యర్థి దళంలో కూడా ఉన్నారు. ఆ ఒంటే తమ కళ్ళకు కనబడుతూ ఉన్నంత వరకు తమ తెగకు చెందిన మనుషులు ఇలాగే ఒక్కొక్కరుగా అసువులు బాయటం తథ్యమని భావించారు. అందుకే ఒక జిబీ తెగవాడు అకస్మాత్తుగా వెనక నుండి వచ్చి ఒంటె వెనుక కాలిపై ఒక్క ఖడ్గపు వేటు వేశాడు. దాంతో ఆ ఒంటె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మహానీయ అమ్మార్ బిన్ యాసిర్ రజల్లా గారు, మొహమ్మద్ బిన్ అబీ బకర్ రజల్లా గారు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ ఆయిషా రజల్లా గారు కూర్చుని ఉన్న తొట్లను, అంటే హౌదజ్ను, ఇనుప హౌదజ్ను పట్టుకున్నారు. మొహమ్మద్ బిన్ అబీ బకర్ లోపల చెయ్యి పెట్టి ఆమె గారికి గాయం ఏదైనా అయ్యిందేమోనని చూడదలిచాడు. ఏ దూర్తుని చెయ్యి ఇది అంటూ ఆయిషా రజల్లా గారు మండిపడ్డారు. నీ తమ్ముడు మొహమ్మద్ది అక్క, నీకు గాయమైతే కాలేదు కదా, నీకేమైనా గాయమైతే కాలేదు కదా అని అడిగారు. నీవు మొహమ్మద్వి కావు, నీవు మజ్ మూయివి, దూషించదగిన వాడవు అన్నారు ఆమె. అంతలో అలీ రజల్లా గారు వచ్చి తమరు క్షేమమేనా అమ్మ అని అడిగారు. నేను క్షేమమేనని ఆయిషా రజల్లా గారు జవాబిచ్చారు. మహానీయ అలీ రజల్లా గారు తన వర్గానికి చెందిన ఒక బస్రా నాయకుని ఇంట ఆమె గారికి వసతి కల్పించారు. ఆయిషా రజల్లా గారు సైనికుల్లోని క్షతగాత్రులంతా అదే ఇంట్లోని ఒక మూల శరణు పొందారు. ఆ తర్వాత అలీ రజల్లా గారు ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు వచ్చి ఆమెను పరామర్శించారు. ఆ ఇంట్లో ఆమె వర్గానికి చెందిన చాలామంది క్షతగాత్రులున్నారన్న విషయం అలీ రజల్లా గారికి తెలిసింది. అయినా ఆయన ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఆ తర్వాత మొహమ్మద్ బిన్ అబీబకర్ పర్యవేక్షణలో 40 మంది కులీన మహిళల వెంట అమ్మ ఆయిషా రజల్లా గారును సగౌరవంగా హిజాజ్ వైపునకు పంపారు. సామాన్య ముస్లింలు, స్వయంగా మహానీయ అలీ రజల్లా గారు కూడా చాలా దూరం నడిచి వచ్చి వేడుకోలు పలికారు. మహానీయ హసన్ రజల్లా గారైతే కొన్ని మైళ్ళ దూరం వరకు నడిచి వచ్చి సాగనంపారు. ఆ సమయంలో ఆయిషా రజల్లా గారు సమూహాన్ని ఉద్దేశించి ఒక ప్రసంగం చేశారు. నాకు అలీ రజల్లా గారితో ఇంతకుముందు కూడా ఎలాంటి మనస్పర్ధం ఉండేది కాదు, ఇప్పుడూ లేదు. కాకపోతే అత్త అల్లుళ్ళ మధ్య అప్పుడప్పుడు మాటామాట పెరుగుతుంది, దానిని నేను కాదనటం లేదు. అలీ రజల్లా గారు కూడా ఇలాగే స్పందించారు. తర్వాత ఈ చిన్న పైన బృందం హిజాజ్ వైపుకు సాగిపోయింది. ఈ అధ్యాయంలోని సంఘటనలన్నీ ఒక్కొక్క అక్షరం కూడా తారీఖే తబ్రీ 6వ సంపుటలో నుండి తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించిన అత్యంత ప్రామాణికమైన ఆధారాలు అక్కడ లభించలేదు. హదీసు గ్రంథాల్లో ఈ సంఘటనల ప్రస్తావన కూడా లేదు అంట. మరికొన్ని నెలల్లోనే హజ్ సీజన్ ఉండడం వల్ల అప్పటి వరకు ఆమె గారు పవిత్ర మక్కాలోనే ఉండిపోయారు. ఆ తర్వాత మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అసలం గారు పవిత్ర సమాధి పక్కనే కుటీరంలో శేష జీవితాన్ని గడిపారు, అంటే మిగిలిన జీవితాన్ని అక్కడే గడిపారు ఆయిషా రజల్లా గారు. సంస్కరణ పేరుతో తాను చేపట్టిన ఉద్యమం వాస్తవానికి తన వల్ల జరిగిన భావాన్వయ పొరపాటు, ఇస్తిహాది కథ అని తెలుసుకొని ఆత్మావలోకనం చేసుకునేవారు. జీవితాంతం ఈ సంఘటనను తలుచుకుని బాధపడేవారు. అయ్యో నేను రాయినైనా కాకపోతేనే, అయ్యో నేను చెట్టునైనా కాకపోతేనే, నేను మట్టినైనా కాకపోతేనే అని చెప్పుకొని విలపించేవారు. ఈ యొక్క విషయం తబ్కాత్ ఇబ్నే సాదలో చెప్పబడింది. తారీఖే తబ్రీ ప్రకారం బస్రాకు చెందిన ఒక వ్యక్తి ఆయిషా రజల్లా గారిని కలుసుకోవడానికి వచ్చాడు. నువ్వు మా పోరాటంలో పాల్గొన్నావా అని అడిగారు. దానికి అతను అవును అని అన్నాడు. ఓ మా తల్లి, మేమెరిగిన మహాతల్లి,
అంటూ ఒక వ్యక్తి కవిత చెప్పేవాడు. అతనెవరో నీకు తెలుసా అని అడిగారు. అతను నా సోదరుడు అన్నాడు ఆ వ్యక్తి. ఆ మాట వినగానే ఆమెకు ఏడుపు ఆగలేదు. ఇక ఆమె గారి ఏడుపు ఆగదేమో అనిపించింది. మరణానికి ముందు వసీయత్తు చేస్తూ, నన్ను దైవప్రవక్త మొహమ్మద్ సల్లం గారు పవిత్ర సమాధి పక్కన ఖననం చేయకండి, బక్కీ ఖనన వాటికలో ప్రవక్త సతీమణులతో పాటే నన్ను కూడా ఖననం చేయండి అని వసీయత్ రాశారు. సహీ బుఖారీలోని జనాయజ్ అధ్యాయంలో హదీస్ నెంబర్ 1391లో ఈ యొక్క విషయం ఉంది. ఎందుకంటే మొహమ్మద్ సల్లం గారు తదనంతరం నా వల్ల ఒక్క పొరపాటు జరిగింది అన్నారు. దివ్య ఖురాన్లోని ఆయత్ పారాయణం చేసినప్పుడల్లా, ఒక ఆయత్ ఉంది, అది చదివినప్పుడల్లా ఆమె దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహించేది, ఏడ్చి ఏడ్చి కుంగి తడిసి ముద్ద అయ్యేది. అది ఖురాన్లోని సూరా అల్ అహజాబ్లోని 33వ వాక్యం. ప్రవక్త సతీమణులారా, మీ ఇండ్లలోనే ఆగి ఉండండి అనే ఈ యొక్క వాక్యం. అల్లాహ్ అక్బర్. ఇదే కాకుండా ఇంకొక సంఘటన, అది దుష్ప్రచారం మరియు ఖండన. అది ఇఫ్క్ సంఘటన సందర్భంగా మహానీయ అలీ రజల్లా గారు సయ్యద ఆయిషా రజల్లా గారి గురించి వెలుబుచ్చిన అభిప్రాయాన్ని మనసులో పెట్టుకుని ఆమె గారు కథన రంగంలోకి కదిలి వచ్చారని కొంతమంది కుత్సిత మనస్కులు ప్రచారం చేశారు. కానీ జమల్ యుద్ధానికి దారితీసిన కారణాలేవో మీ ముందు చాలా స్పష్టంగా విశదీకరించాం. ఆయిషా రజల్లా గారి ఉపన్యాసాలను కూడా హెచ్చు తగ్గులు లేకుండా పొందుపరచడం జరిగింది. వాటిలో ఎక్కడ అలీ రజల్లా గారి గురించి ఆమె ఒక ముక్క కూడా ఏమీ చెప్పలేదు. యుద్ధం అనుకోకుండా మొదలైంది. గుప్పెడు మంది ముష్కరుల అపరాధం మూలంగానే ఇది జరిగింది. తప్పితే ఇరు వర్గాలకు చెందిన జనుల ప్రమేయం ఏమీ లేదు. వారంతా నిర్దోషులని ఇక్కడ తెలియటం జరుగుతుంది. మహాప్రవక్త మొహమ్మద్ సల్లం గారు మరణానికి ముందు, ఇన్నాలిల్లాహి వ ఇన్నాఇలైహి రాజిఊన్, అలీ రజల్లా గారిని ఖిలాఫత్ కోసం ఎన్నుకోమని మరణ శాసనం చేసినట్లుగా సబాయిలు చేస్తున్న ప్రచారాన్ని ఆయిషా రజల్లా గారు నిర్ద్వందంగా ఖండించారు. ఆమె ఏమన్నారంటే, మొహమ్మద్ సల్లం గారు నా గుండెలపైనే తల ఉంచి తనువు చాలించారు. మరి అలాంటప్పుడు మొహమ్మద్ సల్లం గారు ఎప్పుడు వసీయత్తు చేసినట్టు అని ఆయిషా రజల్లా గారు అన్నారు అని సహీ బుఖారి హదీస్ గ్రంథంలో వీలునామా ప్రకరణంలో హదీస్ నంబర్ 2741లో, సహీ ముస్లిం హదీస్ గ్రంథంలో వీలునామా అధ్యాయంలో హదీస్ నంబర్ 1636లో ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. అయినా ఇది పరస్పర వైమనస్యానికి ఆధారభూతం కాదాలదు. ఇది ఒక సంఘటనకు సంబంధించిన స్టేట్మెంట్ మాత్రమే. ఒక వ్యక్తి ఆయిషా రజల్లా గారితో దివ్య ఖురాన్ వచనానికి అర్థమేమిటో చెప్పమని కోరాడు. ఆ ఖురాన్ వాక్యం ఏమిటంటే, ఖురాన్లోని సూరా ఫాతిర్లోని 32వ వాక్యం. ఆ వాక్యం ఏమిటి అంటే, తర్వాత మేము మా దాసులలో నుండి మేము ఎన్నుకున్న వారినే ఈ గ్రంథానికి వారసులుగా చేశాము. ఇప్పుడు వారిలో ఒకడు తన ఆత్మకు అన్యాయం చేసుకుంటున్నాడు, మరొకడు మధ్యస్థంగా ఉంటున్నాడు, ఇంకొకడు అల్లా అనుమతితో పుణ్యకార్యాలలో ముందడుగు వేస్తున్నాడు అని ఖురాన్లో సూరా ఫాతిర్లో 32వ వాక్యంలో ఉంది. దీని అర్థం ఏమిటి అని ఒక వ్యక్తి ఆయిషా రజల్లా గారిని అడిగాడు. దీనికి జవాబిస్తూ, నా ప్రియమైన కుమారుడా, ఈ ఆయతలో పేర్కొనబడిన వారందరూ స్వర్గంలో ప్రవేశిస్తారు అని చెప్పారు ఆమె. అల్లాహు అక్బర్. ఇది మరొక ఆయతకు తఫ్సీలు వంటిది. శాశ్వతంగా ఉండే స్వర్గవనాలలోకి వారు ప్రవేశిస్తారు అని ఖురాన్లో సూరా అర్రాద్ 23వ వాక్యంలో ఉంది. సాబికు ఇలల్ ఖైరాత్ అనే వాక్యం మొహమ్మద్ సల్లం గారి యొక్క కాలంలో మరణించిన వారికి, ఇన్నాలిల్లాహి వాన్నల రాజన్, మొహమ్మద్ సల్లం గారి కాలంలో మరణించిన వారికి దైవప్రవక్త మొహమ్మద్ సల్లం గారు శుభవార్త వినిపించిన వారికి వర్తిస్తుంది. మధ్యస్థంగా ఉంటున్నాడు అనేది జీవితాంతం ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క విధానానికి కట్టుబడి ఉన్న వారికి వర్తిస్తుంది. ఆత్మకు అన్యాయం చేసుకున్నారంటావా
వారు నాలాంటి వారు నీలాంటి వారు అని. ఈ యొక్క విషయాలన్నీ కూడా ముస్నద్ తియాలిసి ముస్తరద్దక్ హాకింలో చెప్పబడ్డాయి. ఆ యుద్ధంలో, జమల్ యుద్ధంలో అలీ రజల్లా గారికి చేదోడు వాదోడుగా ఉండి కీలక పాత్ర పోషించిన అమ్మార్ బిన్ యాసిన్ రజల్లా గారు, అఫ్తర్ నకీ ఇద్దరు ఆయిషా రజల్లా గారిని కలుసుకోవడానికి వచ్చారు. ఓ నా తల్లి అని అమ్మార్ బిన్ యాసిన్ రజల్లా గారు సంబోధించినప్పుడు, నేను నీ తల్లిని కాను పో అన్నారు ఆమె. తమరు అవునన్నా కాదన్నా నాకు తల్లే అని విన్నవించుకున్నారు ఆయన. నీ వెంట ఉన్నవారెవరు అని ఆమె దర్యాప్తు చేయగా, అఫ్తర్ నకీ అని చెప్పారు ఆయన. అఫ్తర్ నకీని ఉద్దేశించి, నా అక్క కొడుకు అబ్దుల్ బిన్ జుబైర్ రజల్లా గారిని చంపేయాలని ప్రయత్నించింది నువ్వే కదూ అంటూ కీలెరిగి వాత పెట్టారు. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, ఆయన నన్ను చంపాలనుకున్నాడు, నేను ఆయన్ని చంపాలనుకున్నాను అనే సమాధానం ఇచ్చారు అఫ్తర్. ఒకవేళ నీవు గనక అలా చేసి ఉంటే నువ్వెన్నటికీ సాఫల్యం పొందలేకపోయేవాడివి అన్నారు ఆమె. ఆ తర్వాత ఇంకా ఏమన్నారంటే, అమ్మార్, నీకు తెలుసా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారో, ఏ విశ్వాసి రక్తం చిందించడం కూడా ధర్మసమ్మతం కాదు, మూడు కారణాల వల్ల తప్ప. అతడు ధర్మభ్రష్టుడైపోయినప్పుడు, లేదా వ్యభిచారానికి ఒడిగట్టినప్పుడు, లేదా ఎవరినైనా అన్యాయంగా చంపినప్పుడు అని అమ్మ ఆయిషా రజల్లా గారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఈ విషయం చెప్పారని తెలియజేశారు. ఈ హదీస్ను ఉదహరించడం ద్వారా జమల్ యుద్ధంలో సైనికులకు జరిగిన ప్రాణ నష్టం ఆధారంగా ఆమె ఉద్దేశం రక్తపాతం సృష్టించడం కాదు అని రూఢి అవుతుంది. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు మరణానికి ముందు, ఇంతకాలకి ముందు, ఇన్నాలిల్లాహి వ ఇన్నాఇలైహి రాజిఊన్, తీవ్ర అస్వస్థతకు మొహమ్మద్ సల్లల్లాహు గారు గురైనప్పుడు, మరణానికి ముందు అస్వస్థతకు అనారోగ్యానికి గురైనప్పుడు, మహనీయ అబ్బాస్ రజల్లా గారు, అలీ రజల్లా గారు సహారాగా ఉండి మొహమ్మద్ సల్లల్లాహు గారిని ఆయిషా రజల్లా గారి కుటీరానికి తీసుకువచ్చారు. ఆయిషా రజల్లా గారు ఈ వృత్తాంతాన్ని వివరిస్తున్నప్పుడు, ఆయనకు ఒకవైపు అబ్బాస్ రజల్లా గారు, మరొక వైపు మరొక వ్యక్తి చేయూతనిచ్చి తీసుకువచ్చారు అని చెప్పారు. ఆయిషా రజల్లా గారు అలీ రజల్లా గారిపై అక్కసుతోనే ఆయన పేరు ప్రస్తావించలేదు అని కొందరు అతిగా అనుమానించారు. నిజానికి జరిగింది ఏమిటి అంటే, ఒకవైపున మహానీయ అబ్బాస్ రజల్లా గారు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చేయి పట్టుకొని ఉంటే, మరోవైపున కాసేపు మహానీయ అలీ రజల్లా గారు, కాసేపు ఉసామా బిన్ జైద్ రజల్లా గారు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చేయి పట్టుకొని తీసుకువస్తూ ఉన్నారు. అందువల్ల ఆమె గారు అబ్బాస్ రజల్లా గారి పేరును ప్రస్తావించారు. మరోవైపున ఎవరున్నారో ఇదమిత్తంగా తేల్చుకోలేక క్లుప్తంగా మరొక వ్యక్తి అని చెప్పారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా సహీ బుఖారీ, కితాబుల్ మగాజీ, హదీస్ నెంబర్ 4442, సహీ ముస్లిం నమాజ్ ప్రకరణం హదీస్ నెంబర్ 418, వీటిల్లో ఈ యొక్క విషయాలన్నీ కూడా చూడవచ్చు. ఇక బహిరంగంగా ప్రజలందరి సమక్షంలో ఆయిషా రజల్లా గారు, మహానీయ అలీ రజల్లా గారు తమ మనసుల్లోని మాటను చెప్పుకొని నిష్కల్మషమైన హృదయంతో ఎవరి దారి వారు వెళ్ళడాన్ని బట్టి కూడా పరస్పర వైమనస్యం గురించి చెప్పుకునే మాటల్లో బలం లేదని తేలిపోతుంది. అలీ రజల్లా గారు గొప్పతనం గురించి ఆయిషా రజల్లా గారు చెప్పిన హదీసులు ఎన్నో ఉన్నాయి. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందరికన్నా ఎక్కువగా ప్రియమైన వారెవరు అని ఒక వ్యక్తి అడగ్గా, ఫాతిమా అని ఆయిషా రజల్లా గారు చెప్పారు. ఫాతిమా రజల్లా గారు అని పురుషులలో ప్రియతములు ఎవరు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అని అడిగితే, ఆమె భర్త, ఆయన అత్యధికంగా నమాజ్ చేసేవారు, అత్యధికంగా ఉపవాసాలు ఉండేవారు అని బదిలిచ్చారు. అంటే అలీ రజల్లా గారు అహ్లే బైత్ అంటే ప్రవక్త కుటుంబీకుల్లోని వారు అన్న విషయం మనకు తెలిసింది కూడా, తెలిసింది కూడా అమ్మ ఆయిషా రజల్లా గారి ద్వారానే. ఈ విషయాలన్నీ కూడా సహీ ముస్లిం బాబు ఫజాయిలే అహ్లే బైతున్నబీ
సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ నెంబర్ 2424లో ఈ యొక్క విషయాలన్నీ చూడవచ్చు. పలుమార్లు ప్రముఖులు ఆమె వద్దకు సలహా కోసం వచ్చినప్పుడు అలీ రజిల్లా గారిని సంప్రదించండి అంటూ వారిని ఆయన దగ్గరకు పంపించేవారు. ఆయన ఎప్పుడైనా ప్రయాణం నుండి తిరిగి వచ్చినప్పుడు గౌరవార్థం తన అల్లుణ్ణి విందు భోజనానికి ఆహ్వానించేవారు. ఈ విషయాలన్నీ ముస్నద్ అహ్మద్లో కూడా ఉన్నాయి, 6/155. అలీ రజిల్లా గారు కుఫా నగరంలో ఖారజీల చేతుల్లో వీరమరణం పొందినప్పుడు ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లాహి రాజిఊన్, అక్కడి ప్రజలు వచ్చి జరిగిందంతా ఆయిషా రజిల్లా గారికి విడమరిచి చెప్పారు. అప్పుడు ఆయిషా రజిల్లా గారు ఒక వ్యక్తితోటి, అబ్దుల్లా నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా అని అడిగారు. ఎందుకు చెప్పను, తప్పకుండా ఉన్నదిన్నట్లు చెబుతాను అని అతను అన్నాడు. అలీ రజిల్లా గారిని హత్య చేసిన వారి గురించి నీకేం తెలుసు, అసలు ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించారు. మహానీయ అలీ రజిల్లా గారు మహానీయ ఆమిర్ మువావియాల మధ్య కుదిరిన ఒడంబడిక గురించి, అందులోని పరమార్థం గురించి, ఖారజీ వర్గీయులు దానిని వ్యతిరేకించడం గురించి, ఖారజీలు ఆయన మాటను వినకపోవడం గురించి ఆ వ్యక్తి క్షుణ్ణంగా వివరించాడు. ఇది విని అల్లా అలీ రజిల్లా గారిపై తన కారుణ్యాన్ని కురిపించుగాక, అల్లా యొక్క కారుణ్యాన్ని కురిపించుగాక. ఆయనకు ఎప్పుడైనా ఏదైనా విషయం నచ్చినప్పుడు సదకల్లాహు వా రసూలుల్లా అని ఆయన పలికేవారు. ఇరాక్ వాసులు ఆయనపై అబద్ధాన్ని ఆపాదిస్తున్నారు, ఆయనపై అబద్ధపు నిందారోపణ చేస్తున్నారు, ఘోరంత విషయాన్ని కొండంతగా చిత్రిస్తున్నారు అని ఆయిషా రజిల్లా గారు పలికారు అని ముస్నద్ అహ్మద్లో 1/86/87లో చెప్పడం జరిగింది. ఇకపోతే మహానీయ ఆమీర్ మువావియా రజిల్లా గారు హయాంలో ఏం జరిగింది అంటే, ఖలీఫాగా మహానీయ అలీ రజిల్లా గారు కేవలం 4 ఏళ్ళే పరిపాలించారు. ఆ తర్వాత అమీర్ మావియా రజిల్లా గారు రాజ్యాధికార పీఠాన్ని అధిష్ఠించారు. దాదాపు మరి అలీ రజిల్లా గారు 4 ఏళ్ళు ఉంటే 20 ఏళ్ళ వరకు మరి సమస్త ముస్లిం జగత్తుకి ఏకైక పాలనాధీశునిగా ఈ యొక్క మావియా రజిల్లా గారు ఉన్నారు. అల్లాహు అక్బర్. ఆయన పరిపాలనా వ్యవధి ముగియక 2 ఏళ్ల ముందే ఆయిషా రజిల్లా గారు కూడా ఇంతకాలయ్యారు, మరణించారు. అల్లాహు అక్బర్. ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లాహి రాజిఊన్. ఆ లెక్కన అమీర్ మువావియా రజిల్లా గారు పరిపాలన హయాంలో ఆమె తన జీవితంలోని 18 సంవత్సరాలు గడిపారు. అల్లాహు అక్బర్. ఈ 18 ఏళ్లలో ఆమె 1 అరా మినహాయిస్తే ఏ వ్యవహారంలోనూ తలదూర్చకుండా ప్రశాంతంగా ఉండిపోయారు. అల్లాహు అక్బర్. ఒకసారి అమీర్ మువావియా రజిల్లా గారు మదీనా వచ్చినప్పుడు ఆయిషా రజిల్లా గారిని కలుసుకోవడానికి వెళ్ళారు. నువ్వు ఈ విధంగా ఏమాత్రం జంకు లేకుండా నిర్భయంగా ఒక్కడివే నా ఇంటికి వచ్చావు, నేనెవరినైనా చాటుగా నిలబెట్టి నువ్వు ఇక్కడికి రాగానే నీ తల నరికి వెయ్యి అని ఆదేశించి ఉంటే అప్పుడు ఏమయ్యేదో ఆలోచించావా అని అడిగారు ఆయిషా రజిల్లా గారు. దానికి అమీర్ మావియా రజిల్లా గారు, ఇది ప్రశాంత నిలయం, ఇక్కడ మీరు అలాంటి చర్యలకు ఒడిగట్టలేరమ్మా, విశ్వాసం అంటే ఈమాన్, హత్య ఇవి రెండు ఎన్నటికీ అతనికి సంకెళ్ళు అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు కదా అమ్మా అని బదిలిచ్చారు. విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తి, ఈమాన్తో ఉన్నటువంటి వ్యక్తి అన్యాయంగా హత్య చేయడు చేయలేడు అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత అమ్మా మీ పట్ల నా వ్యవహరణ ఎలా ఉందంటారు అని అడిగారు. అంటే ఆయన ఖలీఫాగా ఉన్నప్పుడు, మరి నేను ఖలీఫాగా ఉన్నాను కదా, నేను మరి మీ వ్యవహారంలో నేను ఎలా ఉన్నానమ్మా అని అడిగారు. బాగానే ఉంది అని జవాబిచ్చారు ఆయిషా రజిల్లా గారు. అల్లాహు అక్బర్. ఇక నాకు వారికి బను హాసింకి మధ్య వ్యవహారం అంటారా, దానిని వదిలిపెట్టండి, ఇది అల్లాహ్ సమక్షంలోనే తేల్చబడుతుంది అని అమీర్ మువావియా రజిల్లా గారు చెప్పారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా ముస్నద్ అహ్మద్లోని 4/92 నుంచి తీసుకోవడం జరిగింది. హజర్ బిన్ అలీ రజిల్లా గారు అనే ఒక సహాబీ ఉండేవారు. ఆయన మహానీయ అలీ రజిల్లా గారికి కుడి భుజం వంటివారు.
కుఫాలో అల్వీ వర్గానికి నాయకుడు. కుఫాలో ఉత్తరాధికారిగా ఉన్న వ్యక్తి కొంతమంది ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా వాళ్ళందరినీ అరెస్టు చేసి డెమస్కస్కి తరలించాడు. హజల్లా గారు అసలు యమన్లోని కుందా వంశీయులు. అయితే కుఫా నగరం ఆనాడు ప్రముఖ అరబ్బు తెగల కేంద్రంగా ఉండేది. కుందా వంశీయులు సైతం చాలామంది ఆ సమయంలో అక్కడ ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ హజర్ రజల్లాగా రక్షణ కోసం నడుం బిగించలేదు. పైగా వారు మేనమెసలు లెక్కించుకుంటూ గోళ్ళు గిల్లుకుంటూ నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉండిపోయారు. అయితే అప్పటికీ ప్రవక్త ప్రియ సహచరుల దృష్టిలో రాజ్యంలో హజర్ రజల్లా గారి పట్ల విలువ ఆదరాభిమానాలు ఇంకా కొదవలేదు. ఈ అవాంఛనీయ సంఘటన గురించి విన్నప్పుడు రాజ్యమంతటా ఒకంత అసంతృప్తి అసహనం వ్యక్తమైంది. వివిధ తెగల నాయకులు ఆయనకు అనుకూలంగా సిఫార్సు ఉత్తరాలు పంపారు, కానీ అవి ఆమోదించబడలేదు. ఈ వార్త మదీనాకు అందినప్పుడు ఆయిషా రజల్లా గారు ఆవేదన చెందారు. ఆయన కోసం సిఫార్సు చేస్తూ ఒక దూతను పంపారు. కానీ శోచనీయమైన విషయం ఏమిటి అంటే ఆ దూత అక్కడకు చేరుకోకముందే హజర్ రజల్లా గారును హతమార్చడం జరిగింది. ఇన్నాలిల్లాహి వాయినల్లా రాజున్ అల్లాహ్ అక్బర్. ఈ యొక్క విషయాలు కూడా తారీఖే తబ్రీలో 7/145లో చెప్పడం జరిగింది. మహానీయ ఆమీర్ మువావియా రజల్లా గారు తనను కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఆయిషా రజల్లా గారు ఆయనతో సంభాషణ చేస్తూ మువావియా రజల్లా గారు, హజర్ వ్యవహారంలో నీ విజ్ఞత వివేచన ఏమైంది? హజర్ హత్యోదంతంలో నీవు అల్లాకు భయపడలేదా? దానికి సమాధానమిస్తూ, అందులో నా తప్పేమీ లేదు, ఆ వ్యవహారంలో సాక్ష్యం ఇచ్చిన వారిదే తప్పు అన్నారు ఆమీర్ మువావియా రజల్లా గారు. మరొక ఉల్లేఖనం ప్రకారం ఆమీర్ మువావియా రజల్లా గారు ఏమన్నారంటే, ఓ విశ్వాసుల మాత్ర మాత ఆయిషా రజల్లా అమ్మ, ఆ సమయంలో నా దగ్గర విచక్షణ జ్ఞానం కల సలహాదారుడు లేకపోయాడు అని చెప్పారు అని తారీఖే తబ్రీలో 7/145 చెప్పడం జరిగింది. మస్రూక్ తాబియి రహమతుల్లా గారి కథనం ప్రకారం ఆయిషా రజల్లా గారు ఏమనేవారంటే, అల్లా సాక్షిగా కుఫాలో ఏమాత్రం సాహసం పౌరుషం స్వాభాభిమానం మిగిలి ఉందని మువావియాకు తెలిసి ఉన్నా ఆయన హజర్ను వారి సమక్షంలో పట్టించి సిరియాలో హతమార్చేవారు కారు. అయితే పచ్చి కాలయాన్ని నమిలిన ఆ హింద్ పుత్రునికి బాగా తెలిసి వచ్చింది. ఆమీర్ మువావియా రజల్లా గారి తల్లి హింద్ ఉహుద్ యుద్ధ సందర్భంగా మహానీయ హంజా రజల్లా గారి రొమ్మును చీల్చి ఆయన పచ్చి కాలయాన్ని కసిగా నమిలింది అని మనం ఇంతకుముందు కొన్ని చరిత్రలలో చూసాం. మరి ఇప్పుడు ప్రజలు మేల్కొన్నారని దైవ సాక్షిగా అల్లా సాక్షిగా కుఫా ఆత్మాభిమానం కల ధైర్య సాలురైన అరబ్బు నాయకుల నగరం లబీద్ నిజం చెప్పాడు. ఈ సంఘటన పూర్తిగా తారీఖే తబ్రి 7వ సంపుటలో ఉంది. ఎవరి నీడలో జీవితం గడిచేదో ఆ మహానుభావులు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను దురద జబ్బు సోకిన ఒంటెల మాదిరి అసమర్థుల మధ్యన ఉండిపోయాను. వారు ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేరు. వారి వల్ల ఏదన్నా మేలు జరుగుతుందన్న ఆశ కూడా లేదు. వారితో మాట్లాడే వారి లోపాలు మాత్రం ఎంచబడతాయి. ఇరాకీలు, ఈజిషియన్లు మహానీయ ఉస్మాన్ రజల్లా గారును తూలనాడేవారు. సిరియన్లు మహానీయ అలీ రజల్లా గారి పట్ల అమర్యాదగా మాట్లాడేవారు. ఖారజీలైతే వారిద్దరిపై దుమ్మెత్తి పోసేవారు. ఆయిషా రజల్లా గారుకు ఈ విమర్శకుల గురించి తెలిసినప్పుడు ఏమన్నారంటే, ప్రవక్త ప్రియ సహచరులు రజల్లాహుం మన్నింపు కోసం కారుణ్యం కోసం ప్రార్థించండి అని ఖురాన్లో అల్లా అంటుండగా వీళ్ళేమో ఆ మహానీయుల్ని దూషిస్తూ ఉన్నారు. అల్లా ఏమో వాళ్ళ కోసం దరూదు పంపండి, వాళ్ళ కోసం ప్రార్థించండి అని ఖురాన్లో అల్లా చెప్తూ ఉంటే వీళ్ళేమో వాళ్ళని దూషిస్తూ ఉన్నారు. ఏంటిది అని అమ్మ ఆయిషా రజల్లా గారు అని అన్నారు అని సహీ ముస్లింలోని వ్యాఖ్యాన ప్రకరణం హదీస్ నెంబర్ 3022లో ఒక భాగంలో చెప్పబడింది. ఖారజీ వర్గం మహానీయ అలీ రజల్లా గారి నుండి వేరైన తర్వాత
మొట్టమొదట హర్వరా అనే స్థలంలో సమావేశమైంది. అందుకే వాళ్ళు మొట్టమొదట హర్వరియాగా పిలువబడేవారు. ఎవరో ఒక స్త్రీ వచ్చి బహిష్టు దినాలలో పురిటి దినాలలో తప్పిపోయిన ఫరజు ఉపవాసాలను కజా చేసుకున్నట్లే నమాజులను కూడా ఎందుకు కజా చేసుకోకూడదు అని అమ్మ ఆయిషా రజల గారి ముందు సందేహపడగా ఆమె కోపంతో మండిపడుతూ, నువ్వు హర్వరియా వర్గానికి చెందిన దానివా అని అన్నారు. ఈ యొక్క విషయం సహీ బుఖారీలోని బహిష్టు ప్రకరణం హదీస్ నెంబర్ 321లో, ముస్లిం హదీస్ గ్రంథం బహిష్టు ప్రకరణం హదీస్ నెంబర్ 335లో ఉంది. అంటే ఆ వర్గం పట్ల తనకు గల ఏవాగింపును ఆమె అలా వ్యక్తపరిచారు. మహానీయ అమీర్ మువావియా రజల్లా గారు ఆమెకు ఒకసారి లేఖ రాస్తూ తనకు ఏదన్నా హితబోధ చేయమని అభ్యర్థించారు. దానికి సమాధానంగా ఆమె వ్రాసిన ఉత్తరం ఏంటంటే, అస్సలాము అలైకుం అమ్మాబాద్, ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ప్రవచించగా నేను విన్నాను, ఎవరైతే మనుషుల ఇష్టాలను లెక్క చేయకుండా అల్లా ప్రసన్నతను చూరగొనే ప్రయత్నం చేస్తాడో అల్లా అతనిని మనుషుల అసంతృప్త జ్వాలల దుష్పరిణామం నుండి సురక్షితంగా ఉంచుతాడు. మరెవరైతే అల్లాను అప్రసన్నుణ్ణి చేసి మనుషుల సంతోషం కోసం అర్రులు చేస్తాడో అతనిని అల్లా మనుషులకే అప్పగించేస్తాడు. వస్సలాం అలైకుం అని అమ్మ ఆయిషా రజల్లా గారు మావియా రజల్లా గారికి హితబోధ చేస్తూ ఈ విధంగా రాశారు అని సునన్ తిర్మిజి కితాబు జహ్ హదీస్ నెంబర్ 2414లో చెప్పడం జరిగింది. అమ్మ ఆయిషా రజల్లా గారు చేసిన ఈ క్లుప్తమైన ఉపదేశం నిజానికి ఆమీర్ మువావియా రజల్లా గారి జీవన స్థితిగతులకు దర్పణం వంటిది. అల్లాహు అక్బర్. అంటే మహానీయ ఆమీర్ మువావియా రజల్లా గారు తన తదనంతరం యజీద్ను తన వారసుడిగా చేయాలనుకున్నారు. ఆయన తరపున మదీనాలో గవర్నర్గా ఉన్న మర్వాన్ రజల్లా గారు ప్రజల సమక్షంలో యజీద్ పేరును ప్రకటించినప్పుడు ఆయిషా రజల్లా గారు అన్న అబ్దుర్రహ్మాన్ రజీ లేచి తన అసమ్మతిని వ్యక్తపరిచాడు. మర్వాన్ ఆయనను అరెస్టు చేయాలనుకున్నాడు. అబ్దుర్రహ్మాన్ రజుల్లా గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయిషా రజుల్లా గారి ఇంట్లో దాక్కున్నారు. ఆయన్ని వెంబడించిన మర్వాన్ ఇంట్లో ప్రవేశించేందుకు సాహసించలేకపోయాడు. పైగా అతను దివ్య ఖురాన్లోని అహకాఫ్ సూరాలోని 17వ ఆయతను ఉదాహరిస్తూ ఆమె గురించే ఈ ఆయత అవతరించిందని ఏదో చెప్పబోయాడు. ఆయిషా రజుల్లా గారు తెర వెనుక నుంచి, నా పైన అల్లా ఏ ఆయతని అవతరింపజేయలేదు, కాకపోతే ఆయన నా నిర్దోషిత్వాన్ని గురించి సెలవిచ్చాడు. నేను నిర్దోషిత్వాన్ని గురించి చెప్పాడు సహీ బుఖారీలోని తఫ్సీర్ ప్రకరణం హదీస్ నెంబర్ 4827. ఇలా చెప్పడం ద్వారా ఆమె గారు మువావియా వారసునిగా యజీది పేరు ప్రకటించడం పట్ల సంతోషంగా లేరు అని తెలుస్తోంది. మహానీయ హసన్ రజల్లా గారు అంత్యక్రియల సంఘటన గురించి చూసినట్లయితే, మహాప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క ముద్దుల మనవడు మహానీయ హసన్ రజల్లా గారు హిజ్రీ 49వ సంవత్సరంలో ఆమీర్ మువావియా రజల్లా గారి పరిపాలనా కాలంలో మదీనా నగరంలో మరణించారు, ఇంతకాలయ్యారు. ఇన్నాలిల్లాహి వా ఇన్నాలిల్లాహి రాజువోన్. అప్పటికే ఆయిషా రజల్లా గారు కుటీరంలో అబూబకర్ రజల్లా గారు, ఉమర్ రజల్లా గారు, మహాప్రవక్త మొహమ్మద్ సల్లం గారితో పాటు సమాధి అయి ఉన్నారు. అల్లాహు అక్బర్. ఒక మూల ఇంకొకరిని సమాధి చేసేంత స్థలం మిగిలి ఉంది. తన భౌతిక కాయాన్ని ఆ ఖాళీ స్థలంలో ఖననం చేయమని మహానీయ హసన్ రజల్లా గారు వసీయత్తు చేశారు. ఒకవేళ జనులు ఈ వ్యవహారంపై గొడవ పడే మాటైతే పంతాలకు పోవలసిన అవసరం లేదని కూడా ఆయన తాకీదు చేశారు. ఆయన తమ్ముడు మహానీయ హుసేన్ రజల్లా గారు ఈ మరణ శాసనాన్ని అమలుపరచడానికి పూనుకున్నారు. మర్వాన్ బిన్ హాకం రజల్లా గారు వ్యతిరేకించారు. తృతీయ ఖలీఫా ఉస్మాన్ రజల్లా గారినే ఇక్కడ ఖననం చేయడానికి తిరుగుబాటుదారులు అనుమతించినప్పుడు వేరితరులకు అనుమతి ఎలా లభిస్తుంది అని చెప్పాడు. తృతీయ మూడవ ఖలీఫా ఉస్మాన్ రజల్లా గారికి ఇక్కడ ఖననం చేయడానికి తిరుగుబాటుదారులు అనుమతించనప్పుడు వేరితరులకు అనుమతి ఎలా లభిస్తుంది అని చెప్పాడు. ఇటువైపు నుండి
బను హాసిం ఇమాం హుసేన్ రజల్లా గారి తరపున, అటువైపు నుండి మర్వాన్ రజల్లా గారి తరపున బను ఉమయ్య మనుషులు సాయుధులై వీధుల్లోకి వచ్చేశారు. రక్తపాతం జరిగే సూచనలు కనిపించాయి. అంతలో అబూ హురైరా రజల్లా గారు వచ్చి వారిద్దరికీ సర్ది చెప్పారు. మనువడు తన తాతగారి పక్కన సమాధి కాదలిస్తే నువ్వు ఆ వ్యవహారంలో తలదూర్చవలసిన అవసరం ఏముంది నాయన అని మర్వాన్ రజల్లా గారును మందలించారు అబూ హురైరా రజల్లా గారు. తర్వాత హుసేన్ రజల్లా గారి దగ్గరికి వెళ్ళి, ఒకవేళ ఎవరైనా అభ్యంతరం చెప్పే మాట అయితే ఘర్షణ పడకండి అని కూడా ఇమాం హుసేన్ రజల్లా గారు వసీయత్తు చేసినప్పుడు, మీరు ఎందుకు దీని గురించి అంతగా పట్టుబడుతున్నారు అని చెప్పారు. ఎట్టకేలకు ఇమాం హసన్ రజల్లా గారు జనాజా శవపేటిక జన్నతుల్ బకీకి తీసుకురాబడింది. అక్కడే తల్లి ఫాతిమా జొహ్రా రజల్లా గారు సమాధి పక్కన పుత్రరత్నాన్ని ఖననం చేయడం జరిగింది. అల్లాహు అక్బర్, ఇన్నాలిల్లాహి వ ఇన్నాఇలైహి రాజిఊన్. ఈ వ్యవహారంలో ఆయిషా రజల్లా గారు వైఖరి ఎలా ఉంది అంటే అనేది ఇక్కడ ప్రశ్న. కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే, ఆయిషా రజల్లా గారు కొంతమంది సిఫాయిలను తీసుకుని తాను ఒక తెల్లని కంచెర గాడిదపై స్వారీ అయ్యి హుస్సేన్ రజల్లా గారి జనాజాను అడ్డుకునేందుకు బయలుదేరారని కొంతమంది అంటారు. అంతలో ఆమె సోదరుడు వచ్చి, జమల్ యుద్ధ కళంకం ఇంతవరకు మా కుటుంబంపై నుండి చెరిగిపోనే లేదు, ఇప్పుడు నువ్వు మరో యుద్ధానికి సిద్ధమయ్యావా అని అతని సోదరిని మందలించారు. ఈ మాట విని ఆయిషా రజల్లా గారు తిరిగి వెళ్ళిపోయారంట అని కొంతమంది చెప్తారు. ఈ ఉల్లేఖనం తారీఖే తబ్రీ యొక్క ఒక పురాతన పారసీక తర్జుమాలో ఉంది. అది ఇక్కడ భారతదేశంలో కూడా ముద్రితమైంది. అది నా దృష్టికి కూడా వచ్చింది అని, మనం ఏదైతే ఈ యొక్క కితాబు విశ్వాసుల మాత ఆయిషా రజల్లా గారు అని అల్లామా సయ్యద్ సులైమాన్ నద్వీ రహమతుల్లా గారి ద్వారా మరి అరబ్బీలోనిది తెలుగులోకి అనువదించబడిందో, ఈ యొక్క రచయిత ఎవరైతే అంటే దీనిని సేకరించినటువంటి వ్యక్తి చెప్తున్నాడు. ఇది తెలుగులోకి మొహమ్మద్ అజీజుర్ రెహమాన్ గారు చేశారన్నమాట. ఉర్దూలో ఉన్నదాన్ని తెలుగులోకి, దీని తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్ ట్రస్టు మరి సందేశ భవనం లక్కడికోట చెత్తా బజార్ హైదరాబాద్లో ఇది ప్రింట్ అయింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఆయిషా రజల్లా గారి జీవిత చరిత్ర దీంట్లో నుంచే చదవటం వినటం జరుగుతుందన్నమాట. ఈ రాసినటువంటి సేకరించినటువంటి ఈ చరిత్ర సేకరించినటువంటి వ్యక్తి చెప్తున్నాడు ఏమని, ఇది నా దృష్టికి కూడా వచ్చింది కానీ ఐరోపాలో అరబీలో ప్రచురితమైన దాని మూల ప్రతి నాకు లభ్యమైనప్పుడు 7వ సంపుటలోని ఒక్కొక్క అక్షరాన్ని పూర్తిగా చదివాను కానీ నాకు ఈ విషయం కనబడలేదు. అసలు విషయం ఏమిటి అంటే, తబ్రీ వ్రాసిన ఈ పుస్తకం ఫార్సీ అనువాదంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. అనువాదకుడు పీఠికలో ఈ విషయాన్ని విపులీకరించాడు కూడా. హిజ్రీ 3వ శతాబ్దానికి చెందిన యాకూబీ అనే ఒక చరిత్రకారుడు ఈ సంఘటనను నకలు చేశాడు అని, ఈ ఉల్లేఖనానికి సంబంధించిన సనదును దాని పూర్వాపరాలను పొందుపరచలేదు అని అంటే చెప్పారు. ఇకపోతే అబుల్ ఫిదాలో క్లుప్తంగా ఏమని ఉంది అంటే, బను హాసిం బను ఉమయ్య వర్గాల మధ్య ఉద్రిక్త నెలకొన్నప్పుడు, ఇది నా ఇల్లు, నేను ఎవరిని ఇక్కడ ఖననం చేయడానికి అనుమతించను అని ఆయిషా రజల్లా గారు చెప్పారు. కానీ ఇది కూడా నిజం కాదు. ఇబ్నే ఆసిర్లోను మరింత ప్రామాణిక చారిత్ర గ్రంథాలన్నిటిలోనూ పొందుపరచబడిన దాని ప్రకారం ఉమ్ముల్ మోమినిన్ హృదయపూర్వకంగా అనుమతి ప్రదానం చేశారు, అనుమతిచ్చారు ఆయిషా రజల్లా గారు. మహానీయ ఆమీర్ మువావియా రజల్లా గారిచే మదీనా గవర్నర్గా నియమితుడై ఉన్న వ్యక్తి కూడా ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు. కానీ మర్వాన్ రజల్లా గారు మాత్రం కొంతమందిని సమీకరించి కయ్యానికి కాలు దువ్వారు. కలహానికి ఆస్కారం ఉంటే గనక ముస్లింల సాధారణ ఖనన వాటికలోనే జన్నతుల బకీలోనే తనను సమాధి చేయాలని హసన్ రజల్లా గారు వసీయత్తు చేసి ఉన్నారు. మర్వాన్ రజల్లా గారు వెకిలి చేష్టపై ఇమాం హుసేన్ రజల్లా గారికి కోపం వచ్చినప్పటికీ ఆయన తన అన్నగారి వసీయత్తు ప్రకారమే నడుచుకున్నారు. అల్ కామిల్ లీ ఇబ్నుల్
అసీర్ మూడవ అధ్యాయం 383 యొక్క విషయాలన్నీ కూడా పొందుపరచబడ్డాయి. హదీసు వేత్త ఇబ్నే అబ్దుల్ బర్ రెహమతుల్లా గారు ఇస్తియాజ్లోను, ఇబ్నే హసీర్ రెహమతుల్లా గారు అసదుల్ షూబాలోను, సుయాతి తారీఖుల్ కులాఫాలోను పొందుపరచిన ఉల్లేఖనంలోని పలుకులు ఒకే విధంగా ఉన్నాయి. ఈ ఉల్లేఖనం ఎవరిదో కాదు, హసన్ రజల్లా గారు మరణ సమయంలో ఆయన దగ్గర ఉన్న వ్యక్తిదే. మహనీయ హసన్ రజల్లా గారు తన మరణ శాసనంలో పేర్కొన్నది ఏమిటి అంటే, నన్ను ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి యొక్క పక్కనే మీ ఇంట్లో కరణం అయ్యేందుకు దయచేసి అనుమతించండి అని నేను ఆయిష రజల్లా గారును అభ్యర్థించాను. ఆమె గారు అనుమతి ప్రదానం చేశారు, కానీ ఆమె గారు మొగుమాటం కొద్దీ అనుమతించారో ఏమో నాకు తెలియదు. నేను మరణించిన తర్వాత మరోసారి ఆమె దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకోండి. ఆమె సంతోషంగా అనుమతి ఇస్తే అక్కడే కరణం చేయండి. కానీ ఇలా చేయడం పట్ల జనులు మిమ్మల్ని అడ్డుకుంటారేమోనని నా అనుమానం. ఒకవేళ ఆ సమయంలో వారు మిమ్మల్ని ఆపితే మీరు వారితో ఘర్షణ పడనవసరం లేదు. నన్ను జన్నతుల్ బకి శ్మశాన వాటికలో ఖనన వాటికలోనే సమాధి చేయండి. మహానీయ హసన్ రజల్లా గారు మరణించినప్పుడు మహానీయ హుసేన్ రజల్లా గారు సయ్యద ఆయిషా రజల్లా గారి దగ్గరికి వెళ్ళి అనుమతిని కోరారు. సమాధానంగా ఆమె గారు సంతోషం అన్నారు. ఈ విషయం మర్వాన్ రజల్లా గారికి తెలిసినప్పుడు హుసేన్ రజల్లా గారు ఆయిషా రజల్లా గారు చెప్పేది అబద్ధం, ఎట్టి పరిస్థితుల్లోనూ హసన్ అక్కడ ఖననం చేయబడలేరు, ఉస్మాన్ రజల్లా గారును ఖననం వాటికలోనే ఖననం కానీయలేదు, అలాంటిది హసన్ రజల్లా గారును ఆయిషా రజల్లా గారు ఇంట ఖననం చేయడమా, ఇది జరగని పని అన్నాడు అతను. ఆమిర్ మువావియా రజల్లా గారి పరిపాలన హయాంలోని చివరి కాలం, ఆయిషా రజల్లా గారి జీవితంలోని చివరి కాలం, అప్పటికి ఆమెకు 67 సంవత్సరాలు. హిజ్రీ 58వ ఏట రంజాన్ నెలలో అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజుల వరకు వ్యాధిగ్రస్తులై ఉన్నారు. ఎవరైనా వచ్చి క్షేమమేనా అని అడిగితే నేను బాగానే ఉన్నాను అని బదులిచ్చేవారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా తబ్కాత్ ఇబ్నె సాద్లోని 8/75లో ఉన్నాయి. పరామర్శించడానికి వచ్చిన వారు ఆమెకు శుభవార్త వినిపించినప్పుడు, అయ్యో నేను రాయినైనా కాకపోతేనే, అయ్యో నేను అడవిలోని వనమూలికనైనా అయి ఉంటే బాగుండేనే అని బాధతో చెప్పేవారు. ఇవి కూడా తబ్కాత్ ఇబ్నె సాద్లోని 8/74 నుంచి తీసుకోవడం జరిగింది. ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు పరామర్శించడానికి వచ్చి లోనికి వచ్చేందుకు అనుమతి కోరారు. అనుమతి ఇవ్వడానికి ఆయిషా రజల్లా గారు తటపటాయించారు. ఎందుకు అంటే ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు రాగానే తనపై ప్రశంసావర్షం కురిపిస్తారు అని ఆమెకు భయమేసింది. అంటే ఆమెను పొగుడుతారేమోనని భయమేసింది. అక్క కొడుకులు మరీ మరీ సిఫారసు చేసి తర్వాత ఆనతి ప్రదానం చేశారు. అంటే చూడండి, ఒక స్త్రీ ఇంట్లో ఉంటే ఆమెని మగవారు సొంతవారు కూడా అది అన్న అక్క చెల్లె, అంటే అన్న అక్క తమ్ముడు నాన్న ఎవరున్నా సరే, బంధువులైనా సరే, ఆమె పర్మిషన్ తీసుకొని, స్త్రీ ఒకవేళ ఇంటి లోపల ఉంటే ఆమె పర్మిషన్ తీసుకొని ఆమె ఒప్పుకుంటేనే ఇంట్లోకి వెళ్ళేవారన్నమాట. ఆమెను పరామర్శించినప్పుడు మహానీయ ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు ఏమన్నారంటే, మీ పేరు మొదటి నుంచే ఉమ్ముల్ మోమినిన్గానే ఉంది, మీరు ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారికి ప్రియాతి ప్రియమైన సతీమణిగా ఉండేవారు. మనసు తనువును వీడిపోవడానికి ఎంత సమయం పడుతుందో అంతే సమయం ఇప్పుడు మీరు మీ శిష్యులను కలుసుకోవడానికి మిగిలి ఉంది. అల్లా మీ ద్వారానే తయమ్మం సౌకర్యాన్ని మోసగాడు. మీ సౌశీల్యాన్ని ప్రస్తుతిస్తూ దివ్య ఖురాన్లోని ఆయతలు కూడా అవతరించాయి. అవి ఇప్పుడు ప్రతి మస్జిద్లో, ప్రతి ప్రార్థనా కుహరంలో రేయింబవళ్ళు పారాయణం చేయబడుతూ ఉన్నాయి. ఇది విని ఇబ్నే అబ్బాస్, నన్ను పొగడకు, ఈ విషయంలో నేను క్షంతవ్యురాలిని, నేను అసలేమీ లేకుండా ఉన్నా బాగుండేది అని అన్నారు. అల్లాహు అక్బర్. ఎందుకంటే మొహమ్మద్ సుస్లం గారు కూడా ఒక హదీస్ చెప్పారు, ఏంది, ఎవరి ముంగట వారిని పొగడొద్దు అని. ఎవరైనా అలా పొగుడుతూ ఉంటే వారి నోట్లో మట్టి వేయమని చెప్పారు. అంటే ఒక వ్యక్తి ముంగట ఇంకొక వ్యక్తి, ఆ వ్యక్తి ముంగటనే ఉండగా పొగడొద్దు అని చెప్పడం జరిగింది. కావాలంటే వెనక ఆ వ్యక్తి లేనప్పుడు అతన్ని పొగుడుకోవచ్చు. ఏదైతేనేమి ఈ యొక్క విషయం ఇలా
వీళ్ళిద్దరు సంఘటన గురించి సహీ బుఖారీలోని వ్యాఖ్యాన ప్రకరణం హదీస్ నెంబర్ 4753, ముస్నద్ అహ్మద్ 1/220, ముస్తద్రిక్ హకీంలో 4/89 ఉన్నాయి. ఇకపోతే మరణ సమయం. అల్లాహు అక్బర్. తన కుటీరంలో దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారు పవిత్ర సమాధి దగ్గర తనను ఖననం చేయరాదు అని మరణ శాసనం చేశారు ఆయిషా రజల్లా గారు. అల్లాహు అక్బర్. దానికంటే ముందు మరి ఆయిషా రజల్లా గారికి 67 సంవత్సరాలు. హిజ్రీ శకం 58వ ఏట రంజాన్ నెలలో ఆమె అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజుల వరకు ఆమె వ్యాధిగ్రస్తులై ఉన్నారు. అల్లాహు అక్బర్. ఇక తన కుటీరంలో ఆమెను పెట్టొద్దని, మొహమ్మద్ సల్లం గారి ఇతర భార్యల దగ్గరే ఆమెను ఖననం చేయాలని అమ్మ ఆయిషా రజల్లా గారు ఉమ్మల్ మొమ్మినీన్ వీరునామా చెప్పారు. ఎందుకంటే తాను ఒక నేరం చేశాను అన్నారు. అదే ఇంతకుముందు యుద్ధం గురించి మనం చెప్పడం జరిగింది. తనను ఇతర ప్రవక్త సతీమణులందరి వలనే జన్నతుల్ బకీలో ఖననం చేయాలని చెప్పారు. తన అంత్యక్రియలు రాత్రిపూట జరపండి అని కూడా సూచించారు. ఎప్పుడు? ఆమె ఒక స్త్రీ అయినందువల్ల, ఆమె ఒక మాతృమూర్తి అయినందువల్ల, ఉమ్మిల్ మొమిన్ అయినందువల్ల, ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి భార్య అయినందువల్ల, అల్లా యొక్క భక్తురాలు అయినందువల్ల, ఆమె ఒక ముస్లిం, ఒక మోమిన్, ఒక ఇమాన్ ఆయన కలిగి ఉండటం వల్ల, ఆమె ఒక పరదా పాటించే పద్ధతి వల్ల ఆమె యొక్క మరణాన్ని ఒక రాత్రిపూట తీయటాన్ని రాత్రిపూట ఆమె యొక్క ఈ యొక్క బాడీని తీసుకెళ్లే దాని గురించి ఆమె చెప్పారు. తన యొక్క అంత్యక్రియలు రాత్రిపూట జరపండి అని కూడా సూచించారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా సహీ బుఖారీలో అంత్యక్రియల ప్రకరణం హదీస్ నెంబర్ 1391, 7327, ముస్తద్రక్ హకీం 4/6 ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. అమ్మ, మీరు మొహమ్మద్ సల్లం గారు అబూబకర్ రజల్లా గారితో పాటే ఇక్కడే సమాధి చేయబడితే బాగుంటుందేమో అని ఎవరో చెప్పగా, ఒకవేళ అలా జరిగితే పూర్వం చేసుకున్న ఆచరణలో పోతుంటాయి, కొత్తగా ఆచరణ చేసుకోవాలా అన్నారు. ముహత్తా ఇమాం మొహమ్మద్లో 2/481 ఇది ఉంది. అది హిజ్రీ శకం 58వ సంవత్సరం, రంజాన్ నెల, 17వ తేదీ. క్రీస్తు శకం 678 జూన్ నెల, 13వ తేదీ. విత్ర నమాజ్ తర్వాత రాత్రి వేళ పరమపదించారు. అల్లాహ్ అక్బర్ ఇన్నాలిల్లాహి వ ఇన్నాఇలైహి రాజిఊన్. అక్కడున్న వారి ఏడ్పులు విని అన్సార్ మహిళలు ఇండ్లలో నుంచి పరుగులు తీస్తూ వచ్చారు. రాత్రి వేళ జనాదా తీసుకుపోతున్నప్పుడు ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. రాత్రి వేళ ఎవరి జనాజా నమాజ్లో కూడా మదీనాలో అంత భారీ జనసమూహం కనిపించలేదని అనబడుతోంది. స్త్రీల రాకపోకలను చూసినప్పుడు అది పండుగ దినపు జనసందోహమా అన్న భ్రాంతి కలిగిందని కొన్ని ఉల్లేఖనాల్లో ఉంది. అల్లాహు అక్బర్. తబ్కాత్ ఇబ్నె సాద్ 8/75 ఈ యొక్క విషయాలు ఉన్నాయి. అక్కడ స్త్రీలు ఏడుపులు ఆహాకారాలను చూసి సయ్యదా ఉమ్మే సలమా రజల్లా గారు ఏమన్నారంటే, ఆయిషా రజల్లా గారుకు స్వర్గం వాజిబ్, తప్పనిసరి, ఆమె దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారికి ప్రాణసఖి, హకీం. ముస్నద్ 43లోని ఉల్లేఖనం ప్రకారం ఆమె ఏమన్నారంటే, అల్లా ఆమెను కరుణించుగాక, ఆమె తన తండ్రి ఒక్కరిని మినహాయిస్తే మిగిలిన వారిలో మొహమ్మద్ అస్లం గారికి అందరికన్నా ఎక్కువ ప్రీతమురాలు. అల్హమ్దులిల్లా, ముస్నద్ 43లో 1613లో ఉన్నాయి. ఆ రోజుల్లో మహానీయ అబూ హురైరా రజుల్లా గారు మదీనాకు తాత్కాలిక పురపాలకునిగా ఉన్నారు. ఆయనే నమాజ జనాజాకు సారథ్యం వహించారు. కాసిమ్ బిన్ మొహమ్మద్ బిన్ అబీబకర్ అన్న కొడుకులు, అక్క కొడుకులు వీరంతా కలిసి ఆమె భౌతిక కాయాన్ని సమాధిలో దించారు. అల్లాహు అక్బర్. ముస్తద్రిక్ హకీంలో 4/13/14 నుంచి తీసుకోవడం. ఆమె చేసిన మరణ శాసనం ప్రకారమే జన్నతుల్ బకీలో ఖననం చేయబడ్డారు. ఆ రోజు మదీనా ప్రళయాన్ని తలపించింది. ఈరోజు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పవిత్ర నిలయంలోని మరో దీపం ఆరిపోయింది. అల్లాహ్ అక్బర్ ఇన్నాలిల్లాహి వ ఇన్నాఇలైహి రాజిఊన్.
అంటూ ప్రజలు దుఃఖంతో విలపించారు. మస్రూక్ తబాయి రహమతుల్లాహి గారు, నాకే గనక ఒక విషయం గురించిన భయం లేకుండా ఉంటే నేను ఉమ్మిల్ మోమినిన్ ఆయిషా రజల్లా గారి కోసం శోకాన్ని పాటించే ఒక మండలిని స్థాపించే ఉండేవాడిని అన్నారు. ఆయిషా రజల్లా గారు మరణ శోకాన్ని మదీనా వాసులు ఎంతగా పాటించారు అని జనులు ఒక మదీనా వాసిని ప్రశ్నించగా, ఎవరెవరికైతే ఆమె తల్లిగా ఉందో వారంతా అంటే ముస్లింలంతా శోక సంతప్త హృదయంతో విలపించారు అని అతను సమాధానమిచ్చారు. ఆయిషా రజల్లా గారు తన ఆస్తులు కొన్నిటిని విడిచి వెళ్ళిపోయారు. ఆయిషా రజల్లా గారు తన యొక్క ఆస్తులను, వాటిలో ఒక పొలం కూడా ఉంది, అది ఆమె యొక్క అక్క సయ్యద అస్మా రజల్లా గారి వాటాలోకి వచ్చింది. ఆమిర్ మువావియా రజల్లా గారు శుభం కోసం దానిని 100,000 దిర్హంలకు కొనుగోలు చేశారు. భారీ మొత్తాన్ని అమ్మ సయ్యద అస్మా రజల్లా గారు ఏం చేశారో మీకు తెలుసా? ఆ మూల్యాన్ని ఆమె తన సమీప బంధువులకు పంచిపెట్టేశారు. సహీ బుఖారీలో కానుకల ప్రకరణంలో ఈ యొక్క విషయాలన్నీ కూడా చూడవచ్చు. అల్లాహు అక్బర్. అస్మా రజల్లా గారు ఇలా ఆయిషా రజల్లా గారి భూమి ద్వారా వచ్చిన మువావియా రజల్లా గారు కొని ఇచ్చినటువంటి ఆ యొక్క బంగారం, ఆ యొక్క ధనాన్ని మొత్తాన్ని ఆమె బంధువులకు పంచిపెట్టేయడం జరిగింది. అల్లాహు అక్బర్. ఇక దత్తత అంటే ఆయిషా రజల్లా గారికి సంతానం కలగలేదు. ఈ యొక్క విషయం సునెనే అబీ దావూద్లో హదీస్ నెంబర్ 4970లో మనం చూడవచ్చు. అయితే ఆమె తన పూర్తి జీవితకాలంలో ఎన్నడూ ఒక్కసారి కూడా తన విధివ్రాతను నిష్ఠూరంగా మాట్లాడిన దాఖలా లేదు. అరేబియాలో మర్యాదస్తులు తమ పేరుతో పాటు తమ సంతానం పేరు మీద కునియత్ పెట్టుకోవడం తన ఆనవాయితీగా ఉండేది. వారు తమ అసలు పేరుతో కాకుండా కునియత్తోనే పిలువబడేవారు. దీని గురించి మనం అమ్మ ఆయిషా రజల్లా గారి యొక్క జీవిత చరిత్ర తెలుగు బుఖారీలో యూట్యూబ్లో మనం మొదటి భాగంలో అసలు ఈ కునియత్ అంటే ఏమిటి, ఈ యొక్క ఇంటి పేరు గురించి అమ్మ ఆయిషా రజల్లా గారు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారితో ఎలా అడిగారు, ఏమని అడిగారు, అప్పుడు మొహమ్మద్ అస్లం గారు ఏం చెప్పారు, ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం మొదటి భాగంలోనే ఎపిసోడ్ మొదట్లోనే పార్ట్ 1లోనే ఇవన్నీ చూడటం కూడా జరిగింది. ఒకసారి ఆయిషా రజల్లా గారు దైవ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు, మీ భార్యలంతా తమ మొదటి భర్తల ద్వారా కలిగిన కుమారుల పేరుతో తమ తమ కునీయతలను పెట్టుకున్నారు, మరి నేను ఎవరి పేరుతో పెట్టుకోను అని విన్నవించుకోగా, నువ్వు కూడా నీ కుమారుడైనటువంటి అబ్దుల్లా పేరు మీద పెట్టుకో అని ప్రవక్త మహాప్రవక్త మొహమ్మద్ అస్లం గారు సలహా ఇచ్చారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా సునెనే అబీ దావూద్ కితాబుల్ అదబ్లో హదీస్ నెంబర్ 4970లో చూడవచ్చు. ఇబ్నుల్ అరబీ ఇక్కడే సంశయంలో పడిపోయారు. సయ్యదా ఆయిషా రజల్లా గారికి నెలలు నిండని ఒక అబ్బాయి పుట్టగానే చనిపోయాడు అని అతని పేరు అబ్దుల్లా అని ఆయన పేర్కొన్నారు. జుర్ఖాని షర్హ ముఅత్తాలో 3/269లో. కానీ ఈ ఉల్లేఖనం ఏమాత్రం ఎన్నదగ్గది కాదు, సనదురీత్యా ఇది ఎంతో బలహీనమైనది. సయ్యదా ఆయిషా రజల్లా గారికి సంతాన భాగ్యం ప్రాప్తం కాలేదు అనే హదీసులు ఉంటున్నాయి అని ముస్నద్ అహ్మద్లో ఈ యొక్క విషయాలు మనం చూడవచ్చు. ఇక్కడ ప్రస్తావనకు వచ్చిన అబ్దుల్లా ఎవరో కాదు, ఆయన అబ్దుల్లా బిన్ జుబైర్ రజల్లా గారు, సయ్యదా ఆయిషా రజల్లా గారికి అక్క కుమారుడు. ఆయిషా సయ్యదా అస్మా బింతే అబీబకర్ రజల్లా గారి పుత్రుడు. హిజ్రత్ అనంతరం ముస్లింలలో మొదటి ఈయనే జన్మించారు. అల్లాహు అక్బర్. ముస్లింల భార్యలు మదీనాకు వచ్చి వంద్యులుగా మారిపోయారని అవిశ్వాసులు ఎద్దేవా చేస్తున్న సమయంలో ఈయన పుట్టారు. ఆ రోజు ముస్లింల సంతోషాలకు అవధులు లేవు. మహాప్రవక్త మొహమ్మద్ అస్లం గారు స్వయంగా తన శుభవంతమైన చేతితో ఈ పిల్లవాడి తలపై ఖర్జూరాన్ని, మరియు తన లాలాజలాన్ని రాశారు. అల్లాహు అక్బర్. మొహమ్మద్ అస్లం గారు తన యొక్క చేతులతోటి. ఆయిషా రజల్లా గారు ఒక విధంగా ఈ యొక్క అబ్బాయిని తన కొడుకుగా చేసుకున్నారు. ఆ అబ్బాయిపై ఆమె ఎంతో వాత్సల్యాన్ని కురిపించేవారు. ఆయన కూడా తన తల్లి ఎడల అమితమైన ప్రేమాదరణలతో వ్యవహరించేవారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా సహీ బుఖారి హదీస్ నెంబర్ 3909, 3910, సహీ ముస్లింలో 2146లో మనం చూడవచ్చు. ఈయన కాకుండా మరెంతోమంది బాలబాలికల్ని అమ్మ ఆయిషా రజల్లా గారు తన సంరక్షణలోకి తీసుకుని వారిని సాకారు. ఈ యొక్క విషయాలు
మువత్తా ఇమాం మాలిక్ 1/251లో చూడవచ్చు. దైవ ప్రవక్త మహమ్మద్ సల్లం గారు జీవించి ఉన్న కాలంలో సైతం ఒక్క అన్సార్ బాలిక ఆమె సంరక్షణలో పెరిగి పెద్దయింది. పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిన సంఘటన మన ఇంతకుముందు హదీసుల్లో కూడా ప్రస్తావనకు వచ్చింది. ముస్నద్ అహ్మద్లో కూడా 6/269లో మీరు చూడవచ్చు. మస్రూక్ బిన్ అజ్దా ఉమ్రా బింతే ఆయిషా బింతే తల్వా ఉమ్రా బింతే అబ్దుర్ రెహమాన్ అన్సారియా అస్మా బింతే అబ్దుర్ రెహమాన్ బిన్ అబీబకర్ సిద్దీక్ ఉర్వా బిన్ జుబైర్ కాసిం బిన్ ముహమ్మద్ అబ్దుర్ రెహమాన్ బిన్ యజీద్ రజలాన్హు గారు అన్హుమ్ తదితరులు కూడా ఆయిషా రజల్లా గారి పెంపకంలో ఉన్నవారే. మొహమ్మద్ బిన్ అబీబకర్ కుమార్తెలను కూడా ఈమె గారే సాకారు. వారి వివాహాలు కూడా ఆయిషా రజల్లా గారే చేసేవారు అని మువత్తా ఇమాం మాలిక్లో ఈ యొక్క విషయాలన్నీ కూడా చూడవచ్చు. వస్త్రధారణ చాలా తొందరగా ఎదుగుదల కళ శరీర స్వభావం ఉన్న బాలికలలో ఆయిషా రజల్లా గారు ఒకరు. 9 ఏళ్ల వయసులోనే ప్రాజ్ఞతకు చేరుకున్నారు. అది బుఖారీ హదీస్లో 3894లో చూడవచ్చు. చిన్న వయసులో ఆమె సన్నగా నాజుగ్గా ఉండేవారు. బుఖారీ హదీస్ నెంబర్ 4141. కాస్త వయసు పెరగానే ఆమె శరీరం బొద్దుగా తయారైంది. సుననే అబూదావుద్ హదీస్ నెంబర్ 2578. తెల్లగా ఎర్రగా ఉండేవారు. అపురూపమైన సౌందర్యవతి. బుఖారీ హదీస్ నెంబర్ 4913లో చూడవచ్చు. ఐహిక అనాశక్తకత ఆత్మతృప్తి కారణంగా అతి నిరాడంబర జీవితం గడిపేవారు. కేవలం ఒక జత దుస్తులనే ఉంచుకొని వాటినే ఉతికి తొడుక్కునేవారు. ఈ యొక్క విషయం బుఖారీ హదీస్ నెంబర్ 360లో చూడవచ్చు. ఆమె వద్ద ఒక పొడవాటి చొక్కా ఉండేది. దాని వెల 5 దిర్హంలు. ఆనాటి జీవన ప్రమాణాల రీత్యా అదే ఎంతో ఖరీదైనది. వివాహాది శుభకార్యాల సందర్భంగా వధువుకు తొడిగించడానికి మదీనాలోని మహిళలు ఆ చొక్కాను అరువుగా అడిగి తీసుకెళ్తుండేవారు. సహీ బుఖారీ హదీస్ నెంబర్ 2628. ఎప్పుడైనా తన వస్త్రాలను కుంకుమ పువ్వు రంగులో కూడా రంగరించి తొడిగేవారు. బుఖారీ హజ్ ప్రకరణలో చూడవచ్చు. అప్పుడప్పుడు ఆభరణాలు కూడా ధరించేవారు. మెడలో యమన్లో తయారైన ఒక నలుపు తెలుపు పూసల హారం ఉండేది. ఏది ఏమైతేనేమి బుఖారీ హదీస్ గ్రంథం తయమ్మం ప్రకరణం హదీస్ నెంబర్ 334లో చూడవచ్చు. చేతి వేళ్లకు బంగారం ఉంగరాలు తొడుక్కునేవారు. బుఖారీ హదీసం వస్త్రధారణ ప్రకరణం అంటే ఒక స్త్రీలు దుస్తులు ఎలా వేసుకోవాలి మరియు నగలు ఏవి పెట్టుకోవచ్చు అవి ఎలా ఉండాలి ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం ఇంతకుముందు చూడటం జరిగింది. సో ఏది ఏమైతేనేమి వస్త్రధారణ పట్ల ఎంత సింపుల్గా ఎలా ఉండేవారు అనేది ఇక్కడ ఆడంబరాలకు పోకుండా ఆమె ఎంత నిరాడంబరంగా ఎంత సింపుల్గా జీవించేవారు అనేది కూడా ఇక్కడ చూసాం. ఆమె మరణించిన విషయాన్ని అల్లా రాజు అదేవిధంగా ఆమె జీవితంలో ఎప్పుడో జరిగిన ఒక తప్పు వల్ల ఆమె జీవితంతో ఎలా బాధపడ్డారో దాని తర్వాత మరి అది తప్పో కాదో అది విధివ్రాత జరిగిపోయింది అల్హమ్దులిల్లా అదే అల్లా యొక్క విధివ్రాత తక్దీర్ అలా ఉంది. ఏది ఏమైతేనేమి మరి అల్లా తలిస్తే ఇన్షాల్లా తర్వాత విశిష్ట నడవడిక గురించి ఆత్మతృప్తి సాటి మహిళలకు సహాయం ఎలా చేసేవారు మరియు అంతేకాకుండా ఇకపోతే భర్తకు విధేయత చూపడంలో కానీ పరోక్ష నిందలు దుర్భాషకు ఎలా దూరంగా ఉండేవారు ఉపకారాన్ని అన్యమనస్కంగా స్వీకరించేవారా పొగడతలకు ఎలా దూరంగా ఉండేవారు స్వాభిమానం మూర్తిభవించిన సాహసం దాతృత్వం అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాద దైవభీతి ఆర్ద్రత దైవ ఆరాధన చిన్న చిన్న విషయాలలో కూడా ఎలా జాగ్రత్తలు తీసుకునేవారు బానిసలపై ఔదార్యం ఎలా చూపించేవారు పనివారిపైన ఎలా ఔదార్యం చూపించేవారు పేదల స్థితిగతులను బట్టి ఎలా సహాయం చేసేవారు పరదా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు వహించేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో తీసుకోమనేవారు ఆమె యొక్క గొప్పదనం ఆమెకి ఉన్నటువంటి జ్ఞానం మరియు ధర్మజ్ఞానం ఇస్తిహాద్
ఈ యొక్క విషయాల గురించి ఇన్షాల్లా మనం అల్లా తెలిస్తే 13వ భాగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అల్లా ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి అల్లాకి కృతజ్ఞతలు తెలుపుతూ, అల్లా మా వల్ల ఏదైనా తప్పులు ఈ యొక్క దీంట్లో కనుక జరిగి ఉంటే మమ్మల్ని క్షమించమని, మరియు నిజం ఏంటో తెలుసుకునే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. అల్లా అల్లా మీరు ఏ ఉద్దేశంతో అయితే ఖురాన్ మరియు హదీసులను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా మీరు మాపాయించిన బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి వల్ల ఆమీన్. అల్లా మేము ప్రతిరోజు 5 నమాజులు చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, జమాత్తో చదివే భాగ్యాన్ని, మజిద్లో చదివే భాగ్యాన్ని, ఇమాం వెనుక ముక్తదిలతో కలిసి చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మీ యొక్క దయానుగ్రహాల వల్ల ఏదైతే నమాజులు మేము చేయగలిగామో, ఏవైతే ఉపవాసాలు మేము ఉండే రంజాన్ ఉపవాసాలు కానీ ఇతర ఉపవాసాలు కానీ ఏవైతే మేము చేయగలిగామో, అలా మేము నడుస్తూ కూర్చొని పడుకునేటప్పుడు లేచినప్పుడు పనిలో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మీ యొక్క దయానుగ్రహాల ద్వారా మీరు మేము చేసిన దువాలని ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరు స్వీకరించండి వల్ల, మా యొక్క కుర్బానీలని, ఉపవాసాలని, ప్రార్థనలను, నమాజులని స్వీకరించండి వల్ల, మా తప్పులని క్షమించండి వల్ల, అల్లా మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్నటువంటి వల్ల మీ యొక్క దయానుగ్రహాలతోటి మమ్మల్ని కాపాడండి వల్ల, మీ యొక్క రెహమత్తోటి మమ్మల్ని రక్షించండి వల్ల, ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, సమాధి శిక్షల నుంచి, నరక యాత్ర నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, మీ యొక్క దాసులందరినీ కూడా కాపాడండి వల్ల. అల్లా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క తెలుగు బుఖారీ ద్వారా కానీ మరి ఇతరత్ర వాటి ద్వారా కానీ ఎవరైతే ఖురాన్ గురించి, ఇస్లాం గురించి తెలియజేస్తూ ఉన్నారో, నేర్పుతూ ఉన్నారో, నేర్చుకుంటూ ఉన్నారో, పని చేస్తూ ఉన్నారో, పని తీసుకుంటూ ఉన్నారో, ఎవరైతే దీనికి సంబంధించి హెల్ప్ చేస్తూ ఉన్నారో, సహాయం చేస్తూ ఉన్నారో, వారి యొక్క సంపదను ఎవరైతే దీంట్లో ఖర్చు పెడుతూ ఉన్నారో, మరియు ఎవరైతే నీ యొక్క ఏ హృదయం అయితే, ఏ దాసుని హృదయం అయితే నీ వైపు హృదయం చూపిస్తూ, నీ వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారో, అటువంటి ప్రతి ఒక్క నీ యొక్క దాసుని పైన, వారిపైన, వారి కుటుంబ సభ్యులపైన ఇహలోకంలో, సమాధి జీవితంలో, ప్రళయదినం రోజు, పరలోకంలో కూడా మీ యొక్క సహాయాన్ని అందించడం వల్ల మా అందరికీ స్వర్గంలో అత్యుత్తమ స్థానాన్ని ప్రసాదించడం వల్ల, అలా మీ యొక్క ప్రవక్త పైన, సహవాల పైన, మరియు వారి యొక్క భార్యలపైన, వీరందరిపైన కూడా శాంత సౌక్యాలు కురిపించడం వల్ల, నీ యొక్క దాసులందరిపైన శాంత సౌక్యాలు కురిపించడం వల్ల, అల్లా ఇబ్రాహీం అస్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంత సౌక్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అస్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంత సౌక్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసన చేసి అంతిమ దినమ రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అస్లం గారి కురిపించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్.